चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम सीतारामाभ्याम नमः। हार तीसुको अम्मा मीना। మీరొచ్చింది ప్రసాదం కోసం, హారతి కోసం కంగారు ఎందుకురా? హారతి కళ్ళ కద్దుకోపోతే పూజారి గారు ప్రసాదం పెట్టరుగా, అందుకు. ఇదిగో అమ్మ, శ్రీ సీతారామచంద్రస్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. పదండి. గుడ్ మార్నింగ్ మీనా. గుడ్ మార్నింగ్ డాక్టర్ అంకల్. జాగింగ్ ఇంకా అవ్వలేదా? లేదమ్మా, ఇవాళ కొంచెం ఆలస్యమైంది. అసలు టోటల్గా మానేద్దాం అనుకున్నా. భలే వాడివి అంకల్. జాగింగ్ మానేసి నువ్వు ఆరోగ్యం సరిగా చూసుకోలేదనుకో, పేషెంట్స్ డౌట్ పడతారు నీ దగ్గరికి రావడానికి. బాయ్ అమ్మా. బాయ్ అంకల్. అదిగో యూనివర్సిటీకి వెళ్ళే బస్సు వస్తుంది. థ్యాంక్ గాడ్, ఈరోజు తొందరగానే వచ్చేసిందే. ఇక్కడే ఉండమ్మా, ఇంకే తోసుకుంటారు. ఏంటమ్మా చూసుకొని ఎక్కద్దు, కళ్ళు కనపడలేదు. ఆ అమ్మాయి గారు గుడ్డిది, కళ్ళు కనపడవు. అయ్యో పాపం, తప్పైపోయింది. మన్నించమ్మా. పర్వాలేదండి, మీరు రండి అమ్మా. మీనా గారు, టికెట్ టికెట్ ప్లీజ్. ఒక టికెట్ ఇవ్వండి. ఎక్కడికమ్మా? నాకు టికెట్ ఎక్కడికి? గుడ్ మార్నింగ్ ధనలక్ష్మి గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఉన్నది నేనేనని ఎలా కనిపెట్టావమ్మా? కరెక్ట్గా చెప్పావు. మీ పర్ఫ్యూమ్ మహిమండి, గుప్ గుప్ మనొస్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మీకు కదా మేస్టరు, మీ వెనకాల మా ఫ్రెండ్కి. మీరు వెళ్ళండి. భలేవాడు అయ్యా, అనవసరంగా ఉన్నాను. హాయ్ మీనా. హాయ్ లక్ష్మి. మాకంటే నువ్వే స్పీడ్గా నడుస్తున్నావే. ఏవీ కనిపించవు కనుక ఎక్కువ ధైర్యం ఉంటుంది. పైగా నీకు వేసే అడుగులు లెక్కుంటాయి, కరెక్ట్గా వెళ్ళిపోతావు. యూర్ రైట్. బాయ్. బాయ్ బాబ్జీ. సారీ మీనా, అది మా డాలీ మీదకి విసురుంటావు, గురి తప్పి నాకు తగిలింది. అవునా? కరెక్ట్ కరెక్ట్. తనతో మాడదాం అనుకున్నాను, అక్కడ శృతికెంతు నుంచొని వేరే లెవెల్లో స్పీచ్ ఇస్తుంది. తనకని విసిరాను, పొరపాటున నీకు తగిలింది, సారీ. ఇంత సింపుల్ విషయాల్లో గురి తప్పితే ఎలా బాబ్జీ? ఎక్కడుంది తను? కరెక్ట్గా కుడివైపు 10 అడుగుల దూరంలో జువాలజీ బ్లాక్ 2 మీటర్ మీద నిల్చొని ఉంది. అయితే ఈ బుక్స్ పట్టుకో. ఆ పట్టుకున్నాను. రాకెట్ ఏది? కుడివైపు కదా. అవును. వర్టికల్ లిమిట్. వావ్, రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఇట్. నువ్వు కూడా వెళ్ళి చూడకూడదు, చాలా బాగుంది. హే ఇట్టా, రమ్మంటుంటే రా. థ్యాంక్స్ మీనా, గురి అదరగొట్టేశావు. ఇగో ఈ పట్టుకో, మేము క్యాంటీన్కి వెళ్తాం. ఏంటి, క్లాస్కి రావా? ఆ నిన్న చెప్పిన పాటల్లో మళ్ళీ వాళ్ళు చెప్తారు. ఆకలి వస్తుంది, క్యాంటీన్కి వెళ్ళి తింటాం అన్నట్టు నేను క్లాస్ లెక్క కొడుతానని మా నాన్న చెప్పకే, ఈ లెక్కి డాన్స్ చేస్తాడు. సరే. ఏయ్ ముద్దు, ఎన్నిసార్లు సైకిల్ చేయాలి? ఇగో చోరు చోరు చిక్కు చెప్పుకే వెళ్దాం. అంటే ఉత్తున దొంగ దొంగ. నాకు మాత్రం ఏం తెలుసు మీనా, సరదా. అమ్మయ్యా, నీ చెయ్యందుకుంటే చాలు, గుడ్డి దాన్ని ఫీలింగ్ పోతుంది. ఆ ఫీలింగ్ మనకున్నంతకాలం మనమేం సాధించలేం శారద, ఎప్పుడు ఆ ఫీలింగ్ పెట్టుకోకు. ఓకే ఓకే, కమ్ ఆన్ గో టు యువర్ క్లాస్. 250 అండి. గుడ్ ఈవినింగ్ నాన్న. గుడ్ ఈవినింగ్ అమ్మా. కాలేజీ అయిపోయిందా? అయిపోయింది. ఏమిటమ్మా ఇవాళ లేట్ అయినట్టుంది? ఏముంది నాన్న, యథాప్రకారం బస్ లేట్గా వచ్చింది, అలవాటు ప్రకారం బస్ స్టాపింగ్ ఫర్ లాంగ్ దూరం లాగింది, అన్నీ కలుపుకుని రోజులాగే ఆలస్యమైంది. గుడ్ ఈవినింగ్ మేడం. వాట్ లత, ప్రైవేట్గా మెట్రిక్ కట్టానన్నావు, ఎంతవరకు వచ్చింది చదువు? బాగానే చదువుతున్నా. ఇదేంటి నాన్న, బేకరీ ఐటమ్స్ అయిపోయినట్టున్నాయి, తప్పించలేదా? స్టాక్ అయిపోయినాయి అమ్మా, రేపు ఉదయం వస్తాయి. మీ అమ్మాయా? అవునమ్మా. దీపంలా ఉంది. ఏ దీపంలా మేడం? ఎలక్ట్రిక్ దీపంలానా, పెట్రోమాక్స్ దీపంలోగానా? చిలిపి పిల్ల, ఇదిగోనయ్యా డబ్బు. 110 రూపాయలమ్మా. అమ్మా ఫోన్ వచ్చింది, నేను ఫోన్ చూసి వస్తాను, నువ్వు లెక్క తీసు. అలాగే నాన్న. ఏంటంటి 50 రూపాయల నోట్ చిరిగినట్టుంది? పెద్ద చిరిగేం కాదమ్మా, కాస్త నలిగి ఉంటుంది. భలే వారే, నంబర్ దగ్గర చిరితేను ఏమనుకోకుండా మరో నోట్ ఇవ్వండి. గట్టిదానివేనమ్మా, బాగా కనిపెట్టావే. దీపం లాంటి దాన్ని కదండి, వెలుగులో పట్టేస్తా. మీరా మేడం, రియల్లీ సర్ప్రైజింగ్. చూడలేకపోయినా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? అది స్పర్శ మహత్యం.
సిక్స్ ఓ క్లాక్. నాన్నా ఏంటమ్మా శ్రమ పడ్డది చాలు, పద షాప్ కట్టేసి ఇంటికి వెళ్దాం. అప్పుడేనా? చెప్తాను కదా ఇవాళ విశేషం ఉంది, పద. అమ్మా మీనా వస్తున్నా నాన్నా. వంటంతా రెడీ అమ్మా? ఆల్మోస్ట్ రెడీ నాన్నా. ఏంటి వాళ్ళంతా వచ్చేస్తున్నారా? వచ్చేస్తారమ్మా, బయటే ఉన్నారు. ఆహా, వడలు అదిరిపోయేటట్టున్నాయమ్మా. ఆ పరబ్రహ్మ వచ్చాడంటే మొత్తం పరపరలాడించేస్తాడు. ఆహా, గుమ్మల్లోనే గుమగుమలాడిపోతున్నాయి. మా అమ్మ నాన్న వచ్చారు కొమ్మటానికి. మరి నువ్వెందుకు వచ్చావురా? తింటానికిలే. నా కొడుకండి. నేను నాకు మొగుడు. రావయ్యా రా రా. పిలిచి అమ్మని ఫుడ్ పెడతామంటే రాకుండా ఎలా ఉంటావయ్యా? మా ఆవిడైతే సాయంత్రం దీపాలు పెట్టినప్పటి నుంచి ఎప్పుడు ఫుడ్ పెడతారా అని గోతిగా నక్కలా వెయిటింగ్. సర్లేండి, రాత్రికి స్పెషల్ వంటలు బాగా తిందామని మధ్యాహ్నం మజ్జిగనంతా సరిపెట్టింది మీరు కదా. మీనా, నేనే హెల్ప్ చేయమంటావా? వంటలు వార్పులని పుస్తకం చదివే. అంటే నువ్వు కాలేజీకి వెళ్తాం చదువుకోవడానికి కాదు, వంటలు నేర్చుకోవడానికి. రే పెద్ద పెళ్ళిలో కుగ్గా తయారవుతావు. అమ్మా ఇది ఎలా ఉందో రుచి చూసి ఇప్పుడే చెప్తా. రుచి చూసి చెప్తానని మొత్తం తినేద్దామనా? నేను చూసి చెప్తానమ్మా. నువ్వు చూసేది గారి వచ్చేసాం, మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసాం, రండి. ఓహో, పరబ్రహ్మం గారు ఫ్యామిలీ పరగడుకునే వచ్చేసినట్టున్నారే. మిమ్మల్ని పిలిచింది భోజనానికి, అంతేగాని ప్లేట్లని అప్పడాలా పరపరా నవడానికి కదా. నాకేసినట్టున్నారే. నాకేసి జోకేసా? అమ్మా మీనా, అన్ని పనులు నువ్వే చేయకపోతే ఆంటీ సాయం అడగొచ్చుగా. నేను ఎప్పుడే అడిగానండి, తనే వద్దంది. రండి అంటే రండి, వేడివేడిగా ఉన్నాయి, కుమ్మండి. ప్రసాదరావు గారు పట్టుకోడదాం. ఏమాయ్ అప్పుడు చేయకపోతే ఇప్పుడేం చేయొచ్చుగా? ఈ రోజు నా చేతి వంట అందరికి పెట్టాలనుకున్నాను అంకుల్, అందుకే నేనే స్వయంగా ఇవన్నీ చేశాను. అలాగా, ఈ రోజు స్పెషల్ ఏంటమ్మా? అబ్బా, వంకాయ కారం పెట్టుకోరా. అబ్బా నోరూరు పోతుందా, ముక్కదని మిగతా తిట్టి పంపించండి. అబ్బా, పదార్థాలు చూస్తుంటేనే కడుపు నిండిపోయింది. అయితే ఓ పని చేయండి, మజ్జి తాగి ఇంటికి వెళ్ళి పడుకోండి, వేడి తగ్గుతుంది. ఉండవయ్యా, శ్రీనివాసరావు గారు అంతా బాగానే ఉంది. ఈ వేళ మమ్మల్ని అందరినీ పిలిచి భోజనాలు ఎందుకు పెడుతున్నారు? అబ్బా ఎన్నిసార్లు చెప్పమంటానండి, మనమంతా ఒకే కాంపౌండ్ లో ఒకే కుటుంబంలో ఉంటున్నాం కాబట్టి పిలిచాడు. ఇంకా నయం, ఇవాళ ఇళ్లలో పెళ్ళాలు వంట చేయలేదు కనుక అనలేదు. ఏం లేదు రావు గారు, నాకు మా అమ్మాయికి జీవితంలో మరిచిపోలేని రోజు ఈరోజు. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఓ పసిగుడ్డునెత్తుకొని గమ్యం లేకుండా బయలుదేరిన నాకు ఒక మంచి మనిషి, అతని కుటుంబం పరిచయమైన రోజుది. ఆకలిస్తే నా బిడ్డకు అన్నం పెట్టి, నీడలేని నాకు నీడనిచ్చి ఈ రోజున ఇలా ఉండగలిగామంటే దానికి కారణం ఈ ప్రసాదరావే. నీ రుణం నేను ఎలాగో తీర్చుకోలేను, అందుకే కనీసం సంవత్సరానికి ఒక్కరోజైనా ఈ రోజున ఇలా సెలబ్రేట్ చేసుకోవటం నాకు అలవాటైపోయింది. వాసు, ఇంత ఆప్యాయత అనుబంధం ఉన్న మనుషులు మాకు ఆత్మీయులు కావటం మా అదృష్టం. కట్ 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 అంకుల్, ఈ సెంటిమెంట్ సీన్ మరీ లెంగ్త్ ఎక్కువ అయిపోయింది, ఇంతటితో ఆపి భోజనాలు స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో. ఏరా బాబులు, అద్దియా ఈ ఆనందంలో మా నాన్నకి నా చేత్తో అన్నానా బాబులు కుమ్ము, మీ నాన్న నువ్వు కుమ్మండి. హలో, తెల్లారగానే తగులుకున్నావేంటే రాక్షసి? ఏ తిరుపతి, కాఫీ. బాబు కాఫీ రెడీ అండి. కాఫీ అక్కడ పెట్టు.
దండాలండి. ఒక్క చెక్కనండి. అబ్బాయి గారు, పాపారావు మాయ్య గారు మీతో మాట్లాడతారంటండి. మీరు స్విమ్మింగ్కి వెళ్ళారని చెప్పు, పొద్దున్నే నేను హింస పడలేను. అలాగేనండి. అబ్బాయి గారు ఈత స్విమ్మింగ్కి వెళ్ళారండి. స్విమ్మింగ్కి వెళ్ళారా? ఈత అంటే స్విమ్మింగ్ అని, స్విమ్మింగ్ అంటే ఈత అని నాకు తెలుసురా. దానికి ఇన్ని భాషల్లో చెప్పాలా? రే తిరుపతి, నీకు పెళ్ళైన దగ్గర నుంచి బుర్ర పాడైపోయినట్టుంది. ఒకసారి తిరుపతి వెళ్ళరా, మెంటలో ఏదవా. పాపారావు గారు, ఏలం పాటలో అమౌంట్ అనౌన్స్ చేసేవాళ్ళగా ఏంట్రా పురికేకలో, విషయం చెప్పు. తమరు మేనలుడు ఈత కొట్టడానికి వెళ్ళిపోయాడు అంటండి. ఇంట్లో ఉంటాడేమో, అమ్మాయిని ఉసుగొలిపి అంటగట్టేద్దామని చూశారు మీరు. అది ఏమైనా కుక్క అనుకున్నా ఉంటారా ఉసుగొలపడానికి? నా కూతుర్రా ప్రియాంక. అది కాదండి, అబ్బాయి గారిని అమ్మాయి గారి చేత ప్రేమ కొరుపులు కరిపించేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని కదా మీరు అనుకున్నారు. ఇంతకీ అమ్మాయి గారు ఎక్కడ? మ్యాటర్ చెప్పినామండి బాబు, మెంటలో వచ్చింది అనుకోగలరు. ఆ సురేష్ బాతులో ఈత కలుతాడని తెలిసే అమ్మాయిని ముందుగానే పంపించేసా. అయ్యో బాబోయ్, మీ బుర్ర పాకిస్తాన్ వాడి కంటే డేంజర్. ఏంట్రా స్మగుల్ గురించి అమ్ముకునేవాడిని పోలీసు వాడి దగ్గరకు వస్తున్నట్టు అట్ట చంపించావు? డాడీ నాకు అర్జెంట్ గా 2000 కావాలి. ఎందుకో? మనీ ఎందుకనే మనిషిని నిన్నే చూశాను. డబ్బున్నది ఖర్చు పెట్టుకునేందుకు? మేము మనిషి జేబులో పెట్టుకునేందుకు అనుకున్నాలే. నేను అడుగుతున్నది అంత డబ్బు ఎందుకు అని. రేట్లు పెరిగి ఎన్ని నోట్లనే సరిపోవటం లేదు. ఆల్కహాల్ కాస్ట్లీ అయిపోయింది, కాస్ట్లీ అయిపోయింది, ఫుడ్ కాస్ట్లీ అయిపోయింది, బెడ్ కాస్ట్లీ అయిపోయింది, ఏం చేయమంటావు? ఏంటి బాబు అర్థం పర్థం లేని ఖర్చులు మీరును. నాన్నగారు సంవత్సరం నుంచి నాకు జీతం ఇవ్వడానికి గతి లేక ఏడుస్తున్నారు, పైగా నా దగ్గర అప్పు కూడా చేస్తున్నారు. ఇక నాకు వేరే దారి లేక చచ్చినట్టు నేను ఆయన దగ్గరే పని చేసుకుంటున్నాను. ఆయన బయట కూడా ఎడపిడ అప్పులు చేసి అడుక్కు తినే స్టేజ్కి వచ్చి ముష్టి వెదవు లుక్స్తో శవాల మీద చిల్లరేరుకోవడానికి సిద్ధంగా ఉంటే ఈ స్పాట్లో ఇప్పుడు నా గురించి ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఏంట్రా? అదే అర్థం చేసుకోరు మీరు. మీ గొప్ప చరిత్ర చెప్తే మీ అబ్బాయి మిమ్మల్ని డబ్బులు అడగడం మానేస్తాడు, మీకు కొంచెం హెల్పింగ్గా ఉంటుందని చిన్న ట్రైల్ వేసాను. ఇది హెల్పింగ్ చేస్తున్నట్టుగా లేదు, వెనక నుంచి అని ఎక్కేసుకు వస్తున్నట్టుగా ఉంది. మిస్అండర్స్టాండింగ్. డాడీ నేను అన్ని వెధవ పనులు చేశాను, కానీ మర్డర్ ఒకటి మిస్ చేశాను. కనుక ఎక్కువగా వాగే ఈ లింగరాజ్ గారిని టక్కున వేసేసి నా సరదా తీర్చుకుంటా. బాబు వేస్తే మీకే వస్తుంది, మీ అబ్బాయిని వేస్తే మీకు ఇన్సూరెన్స్ డబ్బు అయినా వస్తుంది. నిజమా డాడీ? ఒత్తి పెట్టడం అంటే ఈ 3000 తీసుకో. సారీ, నిన్ను అడిగితే అనవసరంగా వాడ్ ఇంటర్ఫీర్ అయ్యి నా 3 పాడు చేశాడు. 3 కాదు, 5 ఇచ్చుకో. 5? నువ్వు మాట్లాడబోకరా, రేడి పెరిగిపోతారా బాబు. ఇదిగోరా, వస్తా ఎప్పుడు ఒకప్పుడు ఎవరో ఒకరిని వేసేస్తా వేసేస్తా వస్తా. ఎవరికెందుకు ఆ ఛాన్స్? ఏదో ఫాదర్కే ఇవ్వండి. నోటి తొత్తరకి అద్దు పద్దు లేకుండా పోతున్నా. ఆగు మీకంత చిరాకేస్తే నా 25,000 విత్ ఇంట్రెస్ట్ ప్లస్ సాలరీ ఈ చేతిలో పడేయండి. ఈ చేతితో సంచెట్టుకు నూరు వెళ్ళిపోతాను. ఆగరా, ఏంట్రా ఏదో కోపంలో ముద్దు మాట అన్నానే అనుకో, దానికి వెళ్ళిపోతానంటావేంటి? పిచ్చాడా, అసలు అమ్మాయికి సురేష్ తో పెళ్లి జరగాలి గాని మొత్తం కోట్ల ఆస్తి వచ్చి ఈ హ్యాండ్లో పడిపోద్ది. అప్పుడు ఎదవది నీ అప్పేంటి? ఊళ్ళో వాళ్ళ అప్పులని ఎడం చేత్తో తీర్చోతలు పారేస్తా. అది సరిగని అమ్మాయి సురేష్ని ఎంతవరకు లాక్కొచ్చి ఉంటుందంట? ఉండండి ఉండండి, నేను ముందు ఇమాజినేషన్లోకి వెళ్ళి చెప్తాను.
సారీ అండి, ఇలా వచ్చి మీ పక్కన కూర్చున్నందుకు కోప్పడకండి. కోప్పడడానికి ఇదే నా సొంతగారు కాదు కదండి. బతికించారు. అవును, ఈ బస్సులో ఫస్ట్ క్లాస్ అనేది ఉండదండి. ఇందులో ఎక్కే వాళ్ళందరిది ఒకటే క్లాస్ అండి. ఈక్వాలిటీకి ఇది సింబల్. ఏమయ్యా ఇది లేడీస్ సీటు. లేలే బాయ్యా బాయ్యా చూపించా బాయ్యా. ఈ ఒక్కసారికి వదిలేడు సార్, నేనేం గొడవ చేయను. పోన్లే రంగన్న కూర్చొని. అమ్మాయి గారు చెప్తున్నారు కనుక ఊరుకుంటున్నా. ఇంతకీ టికెట్ ఎక్కడికి? ఎక్కడికంటే సగం దూరం వరకు ఇవ్వండి. భలే చెప్తున్నావయ్యా, కోటి వరకు ఇస్తాను. డబ్బులు డబ్బులా? డబ్బులు ఇంట్లో ఉన్నాయండి. ఇంకా నయ్యం సిస్ బ్యాంకులో ఉన్నాయన్నా కాదు, దిగు దిగు. నేను ఇస్తానులే రంగన్న, ఆయనకి టికెట్ ఇవ్వు. సరే అమ్మాయి గారు. థ్యాంక్స్ అండి. ఒకటి కాదు రెండు, ఒకటి కూర్చొని ఇచ్చినందుకు, రెండు టికెట్కి డబ్బులు ఇచ్చినందుకు. మీరు చాలా మంచివారిలా కనపడుతున్నారు. థ్యాంక్స్ అండి. నా పేరు సురేష్ అండి. అలాగా అండి. మీ డబ్బులు ఎప్పుడొకప్పుడు తిరిగి ఇచ్చేస్తానండి. అలాగే. మీరు దిగాల్సిన స్టాప్ వచ్చేసిందండి. ఓ, అయితే దిగాలి కదండి. అవునండి. సూపర్ స్టార్ రజనీకాంత్కి హెడ్ నడిచింది, కరోడ్పతి అమితాబ్ బచ్చన్కి గడ్డం నడిచింది, ఇద్దరూ నాయుడు వాళ్లే. మరి మనకి జస్ట్ పక్కలు నడిచాయంతే. అల్లల్లల్లల్లో, ఇది వైట్ ఏది? ఏమండి ఏమండి కాఫీ ఏం చేస్తున్నారు? అంట్లు తోముతున్నా. ఏం చేస్తా నీకెందుకే, లోపల బా. జిడ్డు మొహం, నీ మొహం చూస్తే వాంతి వాంతి. వాంతి వస్తే తప్పే ఉందండి, నేను వాంతి చేసుకోకపోతే మీరు తండ్రి అయ్యేవారే కాదు. వాంతికి వేవిళ్ళకి కూడా తేడా తెలియదు, ఇడియట్. సరేగానే
కలరింగ్ చేసుకున్నాక నేను ఎలా ఉన్నానో చెప్పు. నేను చెప్తాను నాన్న. చెప్పరా? నరసింహనాయుడులో బాలకృష్ణలా? అబ్బో, నువ్వే కావాలిలో తరుణ్లా? లేవు, పాత బస్తీలో చిత్తుకథలు అమ్ముకుని చెత్తగాళ్ళ ఉన్నావు. అబ్బా, అంతా నా పొలికే. థాంక్స్. అగే ఏంటి, 11 అవుతున్నా ఇంకా ఇంట్లోనే ఉన్నావంటే కాలేజీ ఎగ్గొడదామనే? నీ వచ్చిందా? నాకుంది, ఇంకా టైం కాలేదు, కాసేపు బయట చదువుకొని కాలేజీకి వెళ్తాను. బయట కూర్చొని చదువుకోవడానికి ఇంత కాస్ట్లీ షర్ట్ అవసరమా? మరి లేకపోతే గోజీ కట్టుకుని కాలేజీకి వెళ్ళా వెరైటీగా ఉంటది? చదివేలాగా చొట్టుబండలాగా ఉంది ఈ జుట్టే, కళ్ళుగా పేస్తూ. ఇది లేటెస్ట్ ఫ్యాషన్, నీకు అర్థం కాదు, ఓల్డ్ క్యాండిడేట్ కదా. ఓల్డ్? ఏంటి ఇంకా రాలేదు మన క్యాండిడేట్? ఏమండి, కుర్రోడు జుట్టు పీక్కున్నా లాక్కున్నా అందంగా ఉంటాడండి. అదే మీరు చేశారనుకోండి, బార్బర్ పగబట్టి అంట కత్తిరేశాడు అనుకుంటారు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? వాడు కుర్రాడైతే నేను ముసలానేనా? ఇంకా నాలో కుర్రతనం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మొన్న పెద్ద ఆయన కలిసి ఎవా పెళ్ళి ఎప్పుడు అని అడిగాడు. మన అబ్బాయి పెళ్లి విషయం ఏముంటుందండి? ఓ పని చేస్తావా, ఈ కాఫీ తీసుకెళ్ళి బాగా మరగబెట్టి మొహం మీద పోసుకో, వెళ్ళే. బాగుంది, లక్స్ పాపలా నిగనిగలాడుతుంది. నాకు స్మైల్ కొడుతుంది ఏంటి, కొంప తీసినా క్లైన్ వేస్తుందేమో. హాయ్. అనుమానం కరెక్టే, నన్ను ఇంకా స్టూడెంట్ అనుకుంటుందేమో. నువ్వింత గ్లామరస్ గా ఉన్నావు కాబట్టి ఆ పిల్ల ముద్దిసింది. ఈసారి ఆ పిల్లగాని కలిస్తే మనమే డైరెక్ట్ గా ముద్దిసురు ముద్దిసురు ఓ ముద్దిసురు. ఇటావే ఏంటండి? ఏంటి ముద్దేశరు ముద్దేశరు అన్నారుగా, ఇవాళ వెరైటీగా ఇలా తింటారేమో అని విసిరానండి. అర్జెంట్ గా నా కళ్ళ ముందు తెలకపోతే ఈ పెరుగులో ఉల్లిపాయలు తిరిగేస్తుంటప్పా. తెలుసు మాకు వెలుగేదో, తెలుసు చీకటేదో, మా చెవులకు కనులున్నాయి, మా చేతులు చూస్తాయి, వివరంగా తెలుసు మాకు వెలుగు చీకటి. పిల్లలు, ఇప్పుడు మిమ్మల్ని కలుసుకోవడానికి ఎవరొచ్చారో చెప్పుకోండి చూద్దాం. మీ అందరి కోసం నేనే స్వయంగా స్వీట్స్ చేసి తీసుకొచ్చాను, సరదా పట్టుకో. రాధా, నేను ఇక్కడే ఉన్నానక్క, తీసుకో. థ్యాంక్ యూ అక్క. సరస్వతి, తీసుకోమ్మా. థ్యాంక్ యూ అక్క. రజనీ అక్క, ఇదిగో. లత, తీసుకోమ్మా. థ్యాంక్ యూ అక్క. బాగున్నావా? బాగున్నానక్క. అమ్మ మీనా, సాధారణంగా ఇక్కడ చదువుకుని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రారమ్మా. అలాంటిది ప్రతి వారం వచ్చి నువ్వు ఇలా పిల్లలతో గడపడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. మేడం, చీకటి తప్ప లోకం తెలియకపోవడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎవరైనా వచ్చి ఓ పలకరింపు, ప్రేమగా ఓ మాట, ఆప్యాయంగా ఓ స్పర్శ అందిస్తే చాలనిపిస్తుంది. అందుకే వీళ్ళ కోసం ప్రతి వారం వస్తూ ఉంటాను. అది నీ గొప్పతనం అమ్మా. కబుర్లు చెప్తూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. రాణి అక్క, మాకు ప్రాబ్లం వచ్చింది. ఏంటమ్మా? ఎల్లుండి చిల్డ్రన్స్ డే, చాచా నెహ్రూ పుట్టినరోజు, అది బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మాకెంతో ఆశగా ఉంది. మేడం అడిగితేనేమో ఫండ్స్ లేవంటుంది, ఏం చేయమక్క? గొప్ప సమస్య వచ్చిందే. ఆ, నేనున్నప్పుడు నాటిన పూల మొక్కలకి ఇంకా పూలు పూస్తున్నాయా? ఓ, బ్రహ్మాండంగా పూస్తున్నాయి. వెరీ గుడ్, అయితే మీ సమస్య తీరిపోయినట్టే. ఒక పువ్వు ఎంతమ్మా? 5 రూపాయలు. రెండు ఇవ్వండి. ఏయ్ కరపు కరపు. ఎందుకు? చెప్తాడా? జస్ట్ ఏ మినిట్. ఏ బావా, ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు? హలో. హలో సురేష్ గారు. అరే, నా పేరు గుర్తుందా? నా డబ్బులతో మీకు టికెట్ కొన్నానుగా, అందుకని గుర్తుంది. అయితే ఆ డబ్బులు ఇవ్వనండి, ఇస్తే ఏం మర్చిపోతారు. ఏంటి, పూలు సేల్స్ పెట్టారా? అవునండి,
చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ కి ఫండ్స్ కలెక్ట్ చేస్తాం. వెరీ గుడ్ కాస్. థాంక్యూ. ఇలా ఎంత సేపు నిల్చుంటారు ఈ పూలన్నీ అమ్ముడే వరకు? మొత్తం ఎన్ని ఉండొచ్చు? 100 ఉండొచ్చండి. ఎంత ఒకటి? 5 రూపాయలు. ఇదిగోండి 500. అన్నీ నాకు ఇచ్చేసి మీరు కొట్టు కట్టేసి బయలుదేరండి. చాలా థాంక్స్ అండి. తీసుకోండి. సురేష్! వస్తున్నా. ఎవరండి? మీ గర్ల్ ఫ్రెండా? కాదండి, రాక్షసి. అదేంటండి? నా పాలిట అదే. ఇవి కొనటంతో నా పేరు ఇంకా బాగా గుర్తుంటుంది అనుకుంటా. ష్యూర్. బాయ్. ఓకే బాయ్. త్వరగా రా సురేష్. వస్తున్నాను కదే. ఏంటి నీ గోళ? వావ్, బ్యూటిఫుల్. అయినా ఏంటి ఇన్ని పురుకున్నావు? ఏయ్, ఆ అమ్మాయి అమ్మిందనా? కాదు కాదు, ఈ అమ్మాయికి ఇద్దామని. అయ్యా, అమ్మాయి గారు పూనకు వచ్చినట్టు ఆడేస్తున్నారు. ఎందుకని మంచిది? డాక్టర్ని పిలుచుకొస్తాను. నర్మయ్య, డాక్టర్ని పిలవడానికి అదేమో రాగు అనుకున్నావా? అది చిన్నప్పటి నుంచి పట్టానంత ఆనందం వచ్చినా పట్టలేనంత తక్కువ వచ్చినా అలా డాన్సింగ్లు చేస్తుంది. అప్పుడే 4 అయిపోయిందా? నోట్స్ రాసుకోవాలి. ఏంటి నాన్న చేస్తున్నా? ఏం లేదమ్మా, ఏమి తోచక నీకు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా. రా, కూర్చో. నా నోట్స్ ప్రిపేర్ చేస్తున్నావా? కానీ మామూలుగా రాస్తే ఏంటి నాన్న? నువ్వు బ్రెయిలీలో రాస్తున్నావా? బ్రెయిలీ నీకు ఒక్కదానికే తెలుసు అనుకున్నావా? నాకు కూడా తెలుసమ్మా. చూడు ఎన్ని పేజీలు తయారు చేశానో, నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చమ్మా. నా కోసం ఎన్ని రాత్రులు మేల్కొని ఎంత కష్టపడి నేర్చుకున్నావు నాన్న. అబ్బే, పెద్దగా ఏం కష్టపడలేదమ్మా. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నాన్న, నా కోసం ఎన్నో వదులుకున్నావు, ఎన్నో పోగొట్టుకున్నావు, ఎన్నో మానుకున్నావు, ఎన్నో అలవాటు చేసుకున్నావు. ఇప్పుడు నా కోసం ఎంతో కష్టమైన బ్రెయిలీ కూడా నేర్చుకున్నావు. అవునా? ఈ గుడ్డి కూతురు మీద ఎందుకు నాన్న ఇంత తాపత్రయం? అమ్మ మీనా, ప్రేమించటం అంటే అవతల మనిషి నుంచి ఏదో కావాలనుకోవటం కాదమ్మా, అవతల మనిషికి ఏదో చెయ్యాలనుకోవటం. నిన్ను ప్రేమించే తండ్రిగా నేనే మాత్రం చేయటం పెద్ద గొప్పేం కాదమ్మా. నా కళ్ళేపని ఆ దేవుడు తాను చేసిన పనికి పశ్చాత్తాపడి ఆ కళ్ళ కంటే గొప్ప కన్నతండ్రినిచ్చాడు. నీకు ఏం చేసినట్టు తీర్చుకోగలను నాన్న? చెప్పనా? చెప్పు నాన్న, ఏమైనా చేస్తాను. ఏం లేదమ్మా, నువ్వు బాగా కష్టపడి చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే చాలు. I love you, Daddy. I love you. I do love you, Nanna. I do love you. M.I.S.S. Miss. Are you Ramanta? Sir. నిన్న కనిపించలేదు ఎక్కడికి వెళ్ళావురా? తాత చావుకు పోయాను సార్. ఓ నీ అబ్బా, ఇప్పుడు అడిగినా తాత చావు తాత చావు అంటావు. ఎంత తాత అయితే మాత్రం ఇన్సాల్ట్ చేస్తాడరా? మా ముసలోడు చావడు సార్, దగ్గి దగ్గి మమ్మల్ని చంపుతాడు. అయినా నేను వెళ్ళింది మా అత్తగారు ఊరు సార్. తాత చావుకి ఊరు పేరండి. ఊరి పేరా? బాగుంది. అయితే మీ అమ్మగారు ఊరి పేరు ఏమిట్రా? నువ్వు చావు. నిన్ను అడగడం నా చావుకు వచ్చింది. రేయ్, ఇంతకీ మేనేజర్ వచ్చాడా ఆయన వచ్చాడా? వచ్చారండి.
ఏ మూడ్ లో ఉన్నారురా? ఆ మూడ్ లోనే ఉన్నారు సార్. మే ఐ కమ్ ఇన్ సార్? ఓ పరబ్రహ్మం, కమాన్ కమాన్. ఏమిటయ్యా పొద్దున్నే ప్రపంచాన్నే తిప్పేస్తున్నావు, ఏమైనా విశేషమా? విశేషమే సార్. మీరు ఒక చిట్కా కొట్టి నన్ను ముందుకు దోశారనుకోండి, మీ బ్లెస్సింగ్స్తో కోమాలోకి వెళ్ళిపోతాను. ఏమిటి కోమానా? కొంప తీసి ఏదైనా కోక తగిలి కోకాకోలా అయ్యావా? కోకాకోలా కాదండి బాబు, ఏకంగా మజానే ఫ్రాక్ అండి, మోడర్న్ ఫ్రాకు. ఏంటి ఫ్రాక్? అయ్యి బాబు చంపేసేవయ్యా బాబు, ఫ్రాక్ అన్నా కోకన్నా నాకు షాక్ తగిలిస్తుందయ్యా, మ్యాటర్ ఏమిటో చెప్పు. ఏం లేదండి, మొన్న మా ఇంట్లో స్నానం చేసి తుండుకుంట కట్టుకుని సూర్యుడికి దండం పెట్టుకుంటున్నా, అంతే. రోడ్డు మీద చాకు లాంటి పిల్ల తళుక్కున మెరిసింది. నమ్మండి అంత యంగు. యంగ్ అంటే నీ దృష్టిలో ఓ 40 వేసుకొచ్చా? చచ్చా టీన్స్ అండి బాబు, 15 కి 17 కి మధ్య ఉంటుంది. 15 కి 17 కి మధ్యన అంటే 16. నువ్వు 3 రెట్లు. నాట్ బ్యాడ్. అవునండి గురుగారు, నాకు చిన్న డౌటు. సంగతి ఏమిటంటే? ఏంటి? నేను చూడడానికి కొంచెం ఏజ్ లాగా కనిపిస్తాను కదా. కొంచెం ఏముందిలే, మరి అమ్మాయి అంత సీరియస్ గా నన్నే ఎందుకు ట్రై చేస్తున్నట్టు? నీకో పాయింట్ చెప్పనా? పచ్చికాయలు వగర్రుగా టేస్ట్ లేకుండా ఏడుస్తాయి, అవునా? అవును సార్. మరి పళ్ళు మంచి టేస్ట్తో బ్రహ్మాండంగా ఉంటాయి, అవునా? అవునండి. అంటే ఏంటన్నమాట, కుర్రాళ్ళు పచ్చికాయలు టైప్ అన్నమాట, వగరు తప్ప పొగరు ఉండదు. మరి మనం మంచి పళ్ళు, ఉదాహరణకి నువ్వు బంగిరిపల్లి అనుకో, నేను నూజివీడి రసం అనమాట. అంచేత ముందు నువ్వు ఈ దరిద్రపు కొట్టు గటపు తీసేసి మోస్ట్ మోడర్న్ గటపులోకి వచ్చాయి. అంటే? అంటే చిత్తూరు నాగయ్య గారి టైప్ కాదు, హృతిక్ రోషన్. సోగులుగా ఉందిలేండి, సొమ్ములు ఉండద్దు. సొమ్ముల గురించి నువ్వు మర్చిపో, నేను ఉండగాను. గురుగారు మీ రుణం నేను తీర్చుకోలేను, ఈ డబ్బు మళ్ళీ అడగండి. మీ రుణం జన్మలో తీర్చుకోలేనండి. మనసు ఉండాలి కానీ రుణం తీర్చుకోవడానికి మార్గాలు అనేక ఉంటాయి. మరి ఎలాగండి? ఎలా ఏముంది, ఏ నైటో నువ్వు ఆ అమ్మాయిని కలిసినప్పుడు ఇదే ఉందిలే, మా ఆఫీసులో మంచి నూజువీడి రసం ఉందని గుర్తు చేయి. సార్ నీదయ్యేకెలావయ్యా, ప్రొసీడ్ ప్రొసీడ్. చల్లండి, ఉంటా. ఫ్రాక్ 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 ఫ్రాక్. రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఎవరైనా హెల్ప్ అడగచ్చు కదా, ఎందుకు అడగలేదు? పొగరు ఎక్కువైపోయి. థ్యాంక్స్ సురేష్ గారు, వస్తాను. వెళదా బాబ్జీ. ఆ అమ్మాయి బ్లైండా? ఆ అమ్మాయి పుట్టిగుడ్డి. ఆ అమ్మాయి మూమెంట్ చేస్తే ఎవరు అనుకోరు. సేవ్ చేసినందుకు థ్యాంక్స్ సురేష్. మీనా గారు. ఏంటి చెప్పండి. మీకు చూపు లేదని ఇప్పటి వరకు నాకు తెలియదండి, ఐఎమ్ వెరీ సారీ. సాధ్యమైనంత వరకు ఎవరికి నేనే తెలియనివను, ఎందుకంటే సింపతితో ఇలా సారీలు చెప్తారని. సింపతి చూపించడం నాకు ఇష్టం ఉండదు, జాలి పొందడం అంత దురదృష్టం. లోకంలో మరొకటి ఉండదు. నన్ను అడిగితే కళ్ళు లేని వాళ్ళని కాళ్ళు లేని వాళ్ళని చూసి జాలిపడడం కాదు, మనసు లేని వాళ్ళని చూసి జాలిపడాలి. సీరియస్ కబుర్లు ఎందుకు కానీ, మీ ఎత్తంత చెప్పనా? ఎంత? 6 అడుగులు. అరే ఎలా చెప్పారు? నా మీద పడ్డ మీ నీడని బట్టి. మీ వెయిట్ ఎంత చెప్పనా? చెప్పండి. 60 కేజీలు. ఓ గాడ్, ఇది ఎలా చెప్పారు? మీ వెయిట్ కి బల్ల కదలికని బట్టి. మీరు సామాన్యులు కారండి. బాగుందా? ఏంటి నవ్వండి, బాగుంటుందని కాడిచ్చారుగా. తప్పుగా అనుకోలేదు కదా? అనిపించింది చెప్పడంలో తప్పే ఉందండి. తప్పులేదు గనక నా గురించి మీకేమనిపించిందో చెప్పండి. అమాయకులని, బస్సులో మీ పద్ధతి బట్టి మంచివారని, పూలు కొన్న విధానం బట్టి సభ్యత గలవారని, మీ మాటల్ని బట్టి నా మీద ఇష్టపడేవారని. యు ఆర్ వైజ్ అండ్ ఫ్రాంక్. థ్యాంక్ యూ.
పండించరా స్వామి నోము పండించరా స్వామి నీ మొగుడి పరమని అంత గట్టిగా నొక్కేసేమిటే కొంచెం ఉంటే నీ తాడి తెగేది. మీరని నాకేం తెలుసండి, ఎవరో పరాయి పురుషుడు వచ్చి నన్ను బంగమానం చేస్తున్నాడు అనుకున్నానండి. బంగమానం ఏమిటే నీ బొంద? పతివ్రతలు డైరెక్ట్ గా నోటితో మానభంగం అనకూడదండి, కళ్ళు పోతాయి. నువ్వేమిటి డాడీ, నా ఏజ్ గ్రూప్ ఎవడో మమ్మీ మీద అటాక్ చేస్తాడేమో అనుకున్నాను, అంతే. నా బ్లడ్ బాయ్ అయింది, నేను అడ్డి పెరిగింది. అయినా ఇదే మాయరోగం అండి మీకు. మళ్ళీ నాకు యవనం వస్తే మాయరోగం అంటే ఈడియట్. అసలు మీ ఇద్దరు నా కళ్ళ ముందు వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అయ్యో భద్రా బాబుజీ, చిత గుర్తి కొట్టారు కానీ కట్టుకున్న పెళ్ళం కన్న కొడుకే నన్ను గుర్తుపట్టలేదంటే సైగలు చేసే పిల్ల, దానికేం తెలుస్తుంది నేను ఓల్డ్ ఫెలోనని. సైలెన్స్ సైలెన్స్ డియర్ స్టూడెంట్స్, ఎవడి కొత్త లెక్చరర్ పులిలా ఉన్నాడు అనుకుంటున్నారు కదూ? జూలు లేకుండా ఇక్కడ ఎందుకు వచ్చారా అనుకుంటున్నాండి. అక్కడ ఉంటే ఏ స్మగ్లర్ చర్మం ఒలిచిపోతాడని అని నవ్వుతాను అనుకుంటున్నారా? నాకు నవ్వు రాదు, పిచ్చి కోపం వస్తుంది. ఈ కంచు కంఠం కనకారావు కోపం వచ్చిందంటే ఎవడి మీద అయినా సరే ఏదో ఒక కేసు పెట్టి పిలక పట్టుకుని కోర్టు గీడ్చుకెళ్ళి ఐపీసీ సెక్షన్ 203 ప్రకారం ఉరేం చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆవేశంలో పొరపాటు పడ్డట్టున్నారు. ఉరి శిక్ష సెక్షన్ ఐపీసీ 203 కాదు సార్, 302. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పా. నాకు పాఠాలు నేర్పడానికి వచ్చావా? నేను చెప్పింది నేర్చుకోవడానికి వచ్చావా? అసలు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఎలాగో కనిపించరు సార్, ఎందుకంటే మా మీనాకు చూపు లేదు. వాట్ గుడ్డిదా? గుడ్డిదానివి నువ్వు నాకు పాఠాలు నేర్పుతున్నావా? వాట్ ఈస్ దిస్? అసలు గుడ్డిదానివి నీకు చదువెందుకు? పైగా లా కోర్సు, 125 సెక్షన్లు, కొడితే బొప్పు కెట్టేంత లావు పుస్తకాలు, కళ్ళున్నవాళ్లే చదవలేక చస్తుంటే కళ్ళు లేని దానివి నీకెందుకమ్మా? కోర్టు మెట్ల మీద బోర్లా పడ్డానికి తప్ప. ఆపండి, ఏమిటా మాటలు? అది కాదండి, ఈ గుడ్డమ్మాయ్ గుడ్డిది గుడ్డిది అని పదే పదే అంటానికి మీకు తప్పుగా అనిపించడం లేదు? అదేంటండి గుడ్డిదాని గుడ్డిదంటే తప్ప? పోనీ కాల్స్తే చెప్పండి, ఇంగ్లీష్లో క్లాస్గా బ్లైండ్ అంటాను. స్టాప్ ఇట్! నోటికొచ్చుంటే మాట్లాడటం కాదు, అమ్మాయి గురించి మీకే తెలుసు. ప్రతి క్లాసు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయిన ఇంటెలిజెంట్ స్టూడెంట్ మీరు. 18వ భగవద్గీతను బ్రెయిలీ లిపిలోకి ట్రాన్స్లేట్ చేసిన మేధావితను, మన కాలేజీకి గర్వకారణం. అటువంటి అమ్మాయిని అంత మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? అది వెళ్ళయింది, నాకు వేరే క్లాస్ ఉంది, నేను వెళ్ళొస్తాను. ఇలా తగులుకున్నాడే బాబు. అమ్మా మీనా, చదువు ఎంత ఉంటేనే ఆ మనిషికి సంస్కారం లేదు, అతని మాటలకు బాధపడకండి. బాధ నా గురించి కాదు సార్, లోకంలో నాలాంటి వాళ్ళు ఎంతమందిలా మాటలు పడుతున్నారో తలుచుకుని బాధపడుతున్నాను, అంతే సార్. హలో మీనా గారు. హలో సురేష్ గారు, మీరా? రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ సురేష్ గారు, కానీ మీకెందుకు శ్రమ? నేను బస్సులో. బస్సు పాటు అదృష్టం, నా కార్ చేసుకోలేదా? కూర్చోండి. అన్నట్టి వాళ్ళ మీ క్లాస్లో జరిగిన విషయం గురించి బాబ్జీ నాకు చెప్పాడు ఆ లెక్చరర్ గారిని. తోటి మనుషుల్ని మాట్లాడటం లోకానికి మామూలే సురేష్, వాటి గురించి ఆలోచిస్తే జీవితం వృధా అవుతుంది. మీ మాటలు వింటుంటే నాకు మీ మీద అడ్మిరేషన్ పెరుగుతుంది. థ్యాంక్ యూ సురేష్. వానొస్తున్నట్టుంది. అవును. ఒకసారి కార్ ఆపుతారా? ఎందుకు? వాళ్ళు తడవడానికి. తడవడానికా? అవును. Ha ha ha.
ఏంటి వాళ్ళు తడవడం అంటే అంత ఇష్టమా మీకు? అవును, చిన్నప్పటి నుంచి నాకు వాన్ అంటే చాలా ఇష్టం. ఇలా వాన్లో తడుస్తూ ఉంటే అది ఆత్మీయుల ప్రేమలా అనిపిస్తుంది. తుంటరి గాలేంటమ్మా నిలువెల్ల గిల్లుతోందమ్మా, దాయ దాయమ్మ నా ఒళ్ళు దాక్కోవమ్మ గాలైన చేరలేదమ్మా. దాయమ్మ దాయ దాయమ్మ నా ఒళ్ళు దాక్కోవమ్మ గాలైన చేరలేదమ్మా. హాయమ్మ హాయ్ హాయమ్మ ఈ తుంటరి గాలేంటమ్మా నిలువెల్ల గిల్లుతోందమ్మా. మునుపు ఎప్పుడు వినపడని మధురిమల మొదట చెలిమి శృతిలో వలపు తలపులకు తలుపు తెరిచి శివమెత్తే గతిలో జత గీతమే జలపాతమై జతులాడే లయలో. దా దాయమ్మ దాయ దాయమ్మ నా ఒళ్ళు దాక్కోవమ్మ గాలైన చేరలేదమ్మా. ఈ తుంటరి గాలేంటమ్మా నిలువెల్ల గిల్లుతోందమ్మా. చిటుకు చిటుకుమని తళుకు మెలికలను చిదుము చిలిపి చలితో తొడిమ నడుము తెగ తడిమి తడిమి తరిమేసే గిలితో చెలగాటలో చలివేటలో ఉనికించి కొడో. హాయమ్మ హాయ్ హాయమ్మ ఈ తుంటరి గాలేంటమ్మా నిలువెల్ల గిల్లుతోందమ్మా. దాయమ్మ దాయ దాయమ్మ నా ఒళ్ళు దాక్కోవమ్మ గాలైన చేరలేదమ్మా. అదిగో అమ్మాయి వచ్చేసింది. హాయ్ సురేష్. హాయ్ బాబ్జీ. అమ్మా మీనా, ఎక్కడికి వెళ్ళావు అమ్మాయి? ఎంత ఆలస్యమైంది? బట్టలు ఏమిటమ్మా ఇలా తడిసిపోయాయి? ఏం లేదు నాన్న, వానస్తుంటే నేనే కావాలని సరదాగా తడిచాను. నీ సరదా ఇక్కడ అందరికీ టెన్షన్ తెప్పించిందమ్మా. అవును, అబ్బాయి నా ఫ్రెండ్ సురేష్ అంకల్.
ఇతనే నన్ను సేఫ్ గా తీసుకొచ్చాడు. క్షేమంగా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినందుకు చాలా థాంక్స్ బాబు. దాందే ఉండండి, ఓ ఫ్రెండ్ గా హెల్ప్ చేశాను అంతే. ఓకే మీనా, బాయ్. బాయ్ ఉంటానండి. ఓకే బాయ్ బాబ్జీ. బాయ్. కుర్రాడు చాలా బుద్ధివంతుడిలా ఉన్నాడు కదూ. చాలా మంచోడు అంకుల్. మా కాలేజీ నా ఫ్రెండ్. అరే నీకు మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? నీ బ్యాచ్ అంతా తొట్టి గ్యాంగ్ కదా. అది నీ బ్యాచ్ నా బ్యాచ్ కాదు. అమ్మా నాన్న లోపలి తీసుకెళ్ళి పెట్టు అన్నం అన్నం. మీనక్క, దేవుడికి దండం పెడితే అడిగినవన్నీ ఇస్తాడా? దేవుడికి దండం పెట్టడం అడిగినవన్నీ ఇస్తాడని కాదు, మనకిచ్చిన వాటికి కృతజ్ఞత చెప్పడానికి. గ్రేట్ సేయింగ్ మీనా, థ్యాంక్ యూ. కమ్ లెట్స్ గో. వెరీ గుడ్. దట్స్ రైట్. బ్రహ్మాండమైన ఫిగర్స్ వస్తున్నాయిరా. గుడ్డి వేళం అనుకుంటానరా. ఒరేయ్, గుడ్డి వాళ్ళు అయితే మనకి మరీ అడ్వాంటేజ్ రా. అయినా కళ్ళు కాదు కదా మనకు కావాల్సింది. చూడండి డాషింగ్ ఏ టైప్ లో ఇస్తాను. గుడికెళ్ళి వస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏంటే వెరీ నైస్ సాఫ్ట్ బాడీ. బాగుందా? ఇంకో హిట్ ఇవ్వనా? రాస్కల్, చూపులేని వాళ్ళు టీస్ చేయడం మగదానా అనుకున్నావా? ఏయ్ వదలా. ఏయ్ ఊరికే మీద పడే వీధి కుక్కల్ని వదలారా? ఏంటే వదలక, పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇస్తే ఇచ్చుకో. వీడెవడో తెలుసా? ఎమ్మెల్యే కొడుకు. ఆ ఎమ్మెల్యే ఎవరో నాకు తెలియదు, కానీ వీడు మాత్రం రోగ్. వీడిని పోలీసులకు అప్పగించను. నా ఫ్రెండ్ చేస్తే బుద్ధి చెప్పిస్తాను. సారదా చార్జి కొట్టవే. అరే కళ్ళు లేకపోవడం దురదృష్టం కావచ్చు, కానీ మానవత్వం లేకపోవడం దౌర్భాగ్యం అనిపించుకుంటుంది. మీనా, పశువులకి మనుషులకి తేడా ఆలోచించే శక్తి ఉండటం, అదే నీకుంటే వెళ్ళి ఆలోచించి చూడు నువ్వు చేసిన ఎంత నీచమైన పను. గ్రేట్ సేయింగ్, గ్రేట్ సేయింగ్, గ్రేట్ సేయింగ్. జనాలు పోగొట్టున్నారు, పదనరా. చిన్నదానివి, చూపు లేని దానివైనా చాలా ధైర్యంగా బుద్ధి చెప్పావమ్మా. తప్పుని తప్పని చెప్పి పనిష్ చేయడానికి ధైర్యం ఉండక్కర్లేదు సార్, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. కమాన్ సార్దా. హాయ్. కాళ్ళు విరుగుతాయి. గుడ్ మార్నింగ్. ఎవరయ్యా నువ్వు? ఇదేమన్నా సినిమాలు అనుకున్నావా? పెద్ద స్టైల్ గా విజిలేసుకుంటూ ఆఫీస్కి వచ్చేస్తున్నావు? ఇందుకే ఎవరు కావాలి రమ్మంటూ? అంటే నువ్వు నిజంగా నన్ను గుర్తుపట్టలేదురా సార్? మీరా? అబ్బా ఎంత గ్లామర్ గా ఉన్నారు సార్. అనిల్ కపూర్ లాగా ఉన్నారు సార్. అనిల్ కపూర్, షమీ కపూర్, పవన్ కళ్యాణ్ లాలీనా? సారీ సార్, నోరు తిరక్క అనిల్ కపూర్ అనేసాను. టేక్ దిస్. థ్యాంక్ యూ సార్. సరిగానే వాళ్ళేడా ఉన్నారు సార్. సీ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏ మ్యాన్, హూ ఆర్ యూ? పరబ్రహ్మ సార్. పరబ్రహ్మ అకౌంట్ సెక్షన్ లో ఉంటాడయ్యా, ఊరికే డిస్టర్బ్ చేస్తా సార్. నేను పరబ్రహ్మని సార్. ఊరిని దుంప తెగ పరబ్రహ్మ. ఏమిటి డ్రెస్ ఏమిటి, ఈ గెటప్ ఏమిటి, ఆ హెయిర్ స్టైల్ ఏమిటి? అబ్బా ఏంటి, హృతిక్ రోషన్లో తయారయ్యి రమ్మంటే ఏకంగా వాళ్ళ అబ్బాయిలా తయారై వచ్చేసా? అంతా యువర్ బ్లెస్సింగ్ సార్. ఊరికే గెటప్ మార్చేసి గోల్డ్ గిల్లుకోవడం కాదు, యాక్టివ్గా ఉండాలయ్యా. అది బాదం పిస్తాలు అవి బాగా తిని ఎక్సర్సైజులు చేసి డాన్సులు అవి ప్రాక్టీస్ చేయాలి సార్. మధ్య తరగతి జీవితాల గురించి మీకు తెలుసా? ఏ అంత దారుణంగా ఉంటాయా? అమ్మో 1వ తారీఖు. ఓ మై గాడ్. మా జీతాలకు బియ్యం బస్తాలే రావు సార్, బాదం పిస్తాలు ఎక్కడి నుంచి కొంటాం? ఇదిగో గెటప్ మారినా బుద్ధి మారలేదయ్యా మీకు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ నువ్వును. ఇదిగో ఈ డబ్బు నుంచి. థ్యాంక్ యూ సార్. చూడు, ఎవరు చూడకుండా పిల్లల ఇంటికెళ్ళి చిత కొట్టేశాయి. వాళ్ళ పెద్దవాళ్ళు నన్ను చూసి చిత కొట్టేస్తే అలా బెదిరిపోతే ఛాన్సులు దొరకవయ్యా. ధైర్య సాహసే ప్రేయసి అన్నారు, వెళ్ళు ధైర్యంగా అడుగు ముందుకు వే. సక్సెస్ అయితే నేను వస్తాను. ముజి ఆశీర్వాద్ దిజి. ఫెయిల్ అయితే మానేస్తా. ఎన్నిసార్లు చెప్తావే? మీకు అసలే మతి మార్పు, అందుకే చెప్తున్నాను. సరేలే, నువ్వు పిల్లల సంగతి. వాళ్ళ సంగతి కమింగ్. ఎవరు? కొరియర్ మేడం. కొరియరా? మీకేదో పార్సిల్ వచ్చింది. ఇక్కడ సైన్ చేయండి మేడం. ఎక్కడ? ఇక్కడ. థ్యాంక్ యూ మేడం.
ఇయర్ మీనా, ఎంతో పట్టుదలతో పరీక్షల్లో ఫస్ట్ రావాలనుకునే నీకు నేను ఎలా సహాయపడగలనా అని ఆలోచించాను. నీ స్టడీస్కి కావాల్సిన బుక్స్ లైబ్రరీలో తీసుకొని నువ్వు వినడానికి వీలుగా ఆడియో క్యాసెట్స్లో ప్రిపేర్ చేశాను. నువ్వు చేరుకోవాలనుకునే లక్ష్యానికి నాకు చేతనైన సాయం ఇదే. ఆల్ ద బెస్ట్ అన్నట్టు రెండు రాత్రులు నిద్ర మాని ఈ క్యాసెట్ చేయడానికి చాలా శ్రమ పడ్డాను. నువ్వు ఒక్క నవ్వు నవ్వావనుకో, అది చూస్తే చాలు, నా శ్రమంతా మర్చిపోతాను. కనుక రేపు ఉదయం కాలేజీ క్యాంపస్లో నీ నవ్వు కోసం ఎదురు చూస్తూ ఉంటా, సురేష్. థ్యాంక్ యూ మీనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు థ్యాంక్స్? వచ్చినందుకు, నవ్విచ్చినందుకు. మనిషి భాష కనిపెట్టి చాలా తప్పు చేశాడు. అదేంటి? మనకున్న ఫీలింగ్స్ చెప్పడానికి భాష సరిపోదు. ఎన్ని పదాలు వాడి ఎంతగా చెప్పినా ఇంకా పూర్తిగా చెప్పలేదు అనిపిస్తూనే ఉంటుంది. అందుకే కొన్ని గొప్ప ఫీలింగ్స్ చెప్పడానికి మాటల కంటే మౌనం మంచిది, చేతి స్పర్శ గొప్పది. నిన్న నీ క్యాసెట్ చందినప్పుడు నాకనిపించిన ఫీలింగ్ భాష కందది సురేష్. నీ అంత గొప్పగా కాకపోయినా సింపుల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? ఐ లవ్ యూ సురేష్. ప్రేమించటం వేరు, ప్రేమతో జీవించటం వేరు. ప్రేమించటం తేలిక, ప్రేమిస్తూ కలకాలం జీవించటం కష్టం. అందులోనూ నాలాంటి గుడ్డి దానితో. నో నో, డోంట్ సే లైక్ దట్. నేను నీ మనిషిని అయినప్పుడు నా కళ్ళు నీవవుతాయి. జీవితంలో నాకు కొన్ని లక్ష్యాలు ఆశయాలు ఉన్నాయి, వాటన్నిటికీ నీకు నేను తోడుగా ఉంటాను. నన్ను ఎందుకు ప్రేమించావు? నాకు తెలీదు, నా మనస్సును అడుగు. ఆ ఒక్క మాట చాలు నీ ప్రేమ అర్థం కావడానికి. ఒకసారి కళ్ళు మూసుకో. డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఇవాటి కార్యక్రమంలో ముఖ్యమైన అంశం లాలో స్టేట్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్కి గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ గారిచే అవార్డు ఇప్పించడం. వైస్ ఛాన్సలర్ శ్రీ రంగయ్య నాయుడు గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏ రంగంలోనైనా ప్రథమ స్థానం సంపాదించడం చాలా గొప్ప విషయం. అందుకు ఎంతో కృషి, పట్టుదల, దీక్ష ఉండాలి. ఈరోజు లా కోర్సులో రాష్ట్రానికే మొదటి స్థానం సంపాదించిన కుమారి మీనా చూపులేని అమ్మాయి అని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. భగవంతుడిచ్చిన లోపాన్ని అధిగమించి అన్నీ ఉన్న అందరిని మించి ఆమె స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ఆమెను అభినందిస్తున్నాను.
కుమారి మీనాను వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను. కమ్ ఆన్, లెట్ us గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. అమ్మా మీనా, ఏది లేకపోయినా సాధించాలనే కోరిక ఉంటే చాలు, ఏదైనా సాధించగలవని నిరూపించిన నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, నేను రెండు మాటలు మాట్లాడచ్చా? తప్పకుండా రామా. అందరికీ వందనాలు. గుడ్డితనం లోపం కావచ్చు కానీ శాపం కాదు. చూపు లేని వాళ్ళని చాలామంది చిన్న చూపు చూస్తుంటారు. వాళ్ళని అల్లరి చేయటం, తేలిక మాట్లాడటం, వేళకోళం చేయడం మానవత్వం అనిపించుకోదు. మా కోసం ప్రభుత్వం అందించే డబ్బుని, మంచి మనుషులు ఇచ్చే సహాయాన్ని ఎంతోమంది దోచుకోవడం, దుర్వినియోగం చేయడం జరుగుతోంది. అంతకంటే నేరం ఘోరం మరొకటి లేదు. మాకు చేయి అందించి సాయం చేయమని అడగం. కానీ మాటలతో మనసులకి గాయం చేయొద్దు, స్వార్థంతో మాకు అపకారం చేయొద్దు. మీరు మా మీద చూపించాల్సింది జాలి కాదు, ప్రేమ. ఓ మంచి మాటతో ప్రోత్సాహిస్తే చాలు, మేము అన్ని రంగాల్లో అన్నీ సాధించగలమని ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. చాలా బాగా చెప్పావమ్మా. కళ్ళు మూసుకుపోయిన చాలామందికి నీ మాటలు కళ్ళు తెరిపిస్తాయి. ఇదిగోనమ్మా అవార్డు. సార్, మరొక మాట. క్యారియన్. థ్యాంక్ యూ సార్. ఓ దీపం వెలిగిందంటే ఆ గొప్పతనం దీపానిది కాదు, దాన్ని వెలిగించిన మనిషిది. అలాగే నేను ఈరోజు స్టేట్ ఫస్ట్ వచ్చానంటే ఆ గొప్పతనం నాది కాదు. పసితనం నుంచి నా వెనకే ఉంటూ నా లోపాన్ని నేను మర్చిపోయేట్టు చేసి, నా కోసం అన్నీ తను త్యాగం చేసి, నేను గొప్ప లాయర్ని కావాలని తాను నిద్రాహారాలు మానేసి, నా కోసం బ్రెయిలీ నేర్చుకుని ఎంతో తాపత్రయపడ్డా నా పాలిట దేవుడైన మా నాన్నగారిది గొప్పతనం. నాకు చూపే కాదు, దారి చూపే అమ్మ కూడా లేదు, అయినా నాకు అన్నీ ఉన్నాయనిపించేటట్టు చేసిన మా నాన్నగారికి ఈ గౌరవం దక్కాలని, అవార్డు ఆయనకే ఇవ్వాలని వైస్ ఛాన్సలర్ గారిని కోరుతున్నాను. నాన్న రా, నాన్న నాన్న రా, నాన్న నాన్న రా, నాన్న నాన్న రా. ఇంత గొప్ప కూతురు కన్న మీరు చాలా అదృష్టవంతులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సర్టిఫికెట్ తీసుకోమ్మా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. మీనా, చాలు తల్లి, ఈ జన్మకి ఇది చాలు తల్లి. అమ్మా Ooh.
చూసి ప్రేమించిన బదులిచ్చినవమ్మ ప్రియురాలిగా. అన్నది ప్రేమ, అన్నది ప్రేమ. తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసిచ్చిన నమ్మ ప్రియనిస్తున్నా. ముద్దులు ఊసులు మబ్బుల వీధికి తీసుకు వెళ్ళాలి. ముచ్చట చూసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి. తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన బదులిచ్చిన వమ్మ ప్రియురాలిగా. పంపించాడేమో బ్రహ్మ నడిచేడిన ఇంటి దీపమా. పండించింది నా జన్మ నూరేళ్ల నానొసట కుంకుమ. వెచ్చని శ్వాసల యౌవన గీతికి పల్లవి నువ్వంట. పచ్చని ఆశల పువ్వుల తీగకి పందిరి నీ జంట. మన బిగి కౌగిలి తన కోవెలని కొలువుండి పోవాలని చేరింది ప్రేమ, చేరింది ప్రేమ. తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసిచ్చిన నమ్మ ప్రియనేస్తమా. కలలోను ఇలా కలిసుండాలని విడిపోని వరమీయవ అన్నది ప్రేమ, అన్నది ప్రేమ. చికెన్ ముక్కలు ఇవ్వండి రా, అన్ని మీరే తింటారా? ఆడికి ఇవ్వరా, ఏడుస్తున్నాడు. ఇదిగో తీసుకోరా. రే రాజు, నీ చెంపదెబ్బ వస్తుంది చూడరా. దీనికి తోడుండే ఆ గుడ్డి ఫైర్ బ్రాండ్ లేదురా ఇవాళ. రాజు, నిన్ను ఇన్సల్ట్ చేసిన ఈ బ్లైండ్కి బుద్ధి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం. మనల్ని దెబ్బకొట్టిన దీని మానం ఇవ్వటితో మఠాష్. శారదా, ఏంటి ఆ పెరుగుతను? బ్రతుకున్నది చావడానికి కాదు, బ్రతకడానికి. అయినా నువ్వేం తప్పు చేసావని చేస్తానంటావు? ఇంత జరిగాక నేనెవరి కోసం బ్రతకాలి? తప్పు చేసిన మనిషికి శిక్ష పడేలా చేయడానికి బ్రతకాలి.
తగిలిన ఎదురు దెబ్బ తట్టుకుని నిలబడగలవని నిరూపించడానికి బ్రతకాలి. ఆ ఎమ్మెల్యే కొడుకు రాజు మీద రేప్ కేసు పెట్టి కోర్టుకి ఇడుద్దాం. సగటు మనుషులు ఆ పెద్దవాళ్ల మీద కేసు పెట్టి ఎలా గెలవగలవమ్మా? పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి వీలేదు బాబాయ్. సార్ తరపున నేను లాయర్గా కేసు ఫైల్ చేస్తాను, న్యాయం జరిగేటట్టు చేస్తాను. మిస్టర్ జస్టిస్, నా క్లయింట్ రాజు శారదా అనబడే అమాయకురాలైన ఈ చూపు లేని పిల్లని దారుణంగా రేప్ చేసినట్టు ఆమె తరఫు లాయర్ అయిన కుమారి మీనా చాలా గంభీరంగా తెలియజేశారు. అయితే ఈ వృత్తికి ఆమె కొత్త కావడం వల్ల గంభీరంగా డైలాగ్స్ చెప్పారే తప్ప కోర్టుకు సాక్ష్యాలు ముఖ్యమైన సంగతి విస్మరించారు. మిస్టర్ జస్టిస్, నా క్లయింట్ నిరపరాధి అని తెలియజేయడానికి ఇద్దరు ముఖ్యమైన సాక్షులను ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. Yes, granted. మొదటి సాక్షి ఎమ్మెల్యే రంగారావు గారు. సార్, నేరం జరిగిందన్న సమయంలో నా కొడుకు రాజు మా పార్టీ ఆఫీస్లో నాతోనే ఉన్నాడు సార్. ఆ రోజంతా ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రోగ్రాం గురించి మేమందరం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. అతను అప్పుడు బయట ఎక్కడో ఉన్నాడని చెప్పేది పూర్తిగా అబద్ధం సార్. మిస్టర్ జస్టిస్, తన కొడుకుని, తన పరువుని, రాబోయే తన పదవిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే గారు ఉన్న విషయాన్ని దాచిపెడుతున్నారు మిస్టర్ జస్టిస్. ఆల్రైట్ ఆల్రైట్ మిస్టర్ జస్టిస్, నా క్లయింట్ తన కొడుకు గనుక ఎమ్మెల్యే గారు అబద్ధం చెప్పుండొచ్చు. అంచేత రెండవ సాక్షిగా శారద కన్న తండ్రి అయిన సీతారామయ్య గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. Yes, granted. అయ్యా, శారద నా కన్నబిడ్డ, ఎప్పుడు ఎలాంటి గొడవలకి ఎలాంటి వివాదాస్పద విషయాలకి వెళ్ళని పిల్ల. అలాంటిది ఇప్పుడు ఇలా పెద్దింటి కుర్రాడి మీద ఎందుకు కేసు పెట్టిందో నాకు తెలియటం లేదు. అంటే ఆ రేప్ జరిగింది అని చెప్పిన సమయానికి మీ అమ్మాయి మా ఇంట్లోనే ఉందండి. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్ మిస్టర్ జస్టిస్. వివరంగా చెప్పండి సీతారామయ్య గారు. అలాగేనండి. ఆ రోజు శుక్రవారం నాకు ఒంట్లో బాగుండకపోవటం వల్ల నా మంచి చెడ్డ చూసుకోవడానికి నా భార్యతో పాటు నా కూతురు కూడా ఇంట్లోనే ఉందండి. బాబాయ్ బాబాయ్, నిజం చెప్పు, ఇది నీ కూతురు జీవిత సమస్య, ప్లీజ్ నిజం చెప్పు. కన్న తండ్రి ఉండి అంత ఖచ్చితంగా చెప్తూ ఉంటే అదేదో అబద్ధమైనట్టు నిజం చెప్పు నిజం చెప్పు అనటం మీనా గారి చేతగానితనాన్ని నిరూపిస్తోంది. ఇట్ షోస్ హర్ ఇనెఫిషియన్సీ. మిస్టర్ జస్టిస్, నా క్లయింట్ రాజు తనని రేప్ చేశాడని శారద అబద్ధం చెప్పినట్టుగా ఆమె కన్న తండ్రి ఇచ్చిన సాక్ష్యం వలన రుజువు అవుతోంది. కాబట్టి వీరి సాక్ష్యం ఆధారంగా నా క్లయింట్ని నిర్దోషిగా భావించి విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేయడమైనది. మిస్ మీనా, నీ క్లయింట్ తరఫున ఫైనల్గా నువ్వు చెప్పవలసింది ఏమైనా ఉందా? ఏం చెప్పమంటారు మిస్టర్ జస్టిస్? లోకంలో పెళ్ళైనంత వరకు ఆడపిల్లకు అండగా నిలబడి ఆదుకునేది అమ్మ నాన్న అంటారు. అయితే నమ్ముకున్న వాళ్లే నిజాన్ని అమ్ముకున్నప్పుడు నేనేం చేయగలను, ఏం చెప్పగలను? లేని నేరం మోపిన శారదను కోర్టు హెచ్చరించదలుచుకుంది. ఆమెను ప్రవేశపెట్టండి. శారదా, శారదా, శారదా. శారదా, శారద ఎక్కడా? శారదా ప్రాణపోయిన శారదకి ఇప్పుడైనా న్యాయం జరగాలి. 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 ప్రాణపోయిన శారదకి ఇప్పుడైనా న్యాయం. సైలెన్స్, సైలెన్స్. కొంచెం తప్పుడి, కొంచెం. సురేష్, ఏం జరిగింది? కోర్టు వెనుక పాడుబడ్డ నూతిలో శారద తేలుతూ కనిపించిందట. ఎవరో చెప్పగానే వెంటనే దూకి బయటికి తీశాం. అప్పటికే తన ప్రాణం పోయింది. మీనా, ఈ ఉత్తరం నూతిగట్టు మీద ఉంది. ఇది బ్రెయిల్లో రాసింది. ప్రియమైన మీనా,
ఆ రాజు నన్ను పాడు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ మనలాగి గుడ్డిదైన కోర్టు కూడా అబద్ధాలు విని నమ్మేసింది. అయినా భరించాను. కానీ నాకు అన్నీ అయిన నాన్నగారే అబద్ధం చెప్పారు. నీడనిచ్చే చెట్టే నిప్పులు కురిపిస్తే ఇక నేను బతకడం ఎందుకు మీనా? ఓ ఫ్రెండ్గా న్యాయం కోసం ఎంతో ప్రయత్నం చేశావు, కానీ కళ్ళు ముసుకుపోయిన దేవుడు ఈ కళ్ళు లేని దానికి అన్యాయం చేశాడు. నీ శారద. జడ్జి గారు, నేను అబద్ధం చెప్పి తన పరువు కాపాడితే నా బిడ్డను తన కోడలుగా చేసుకుంటానన్నాడు ఆ ఎమ్మెల్యే గారు. నా కష్టాలు తీరడానికి డబ్బు కూడా ఇచ్చాడు సార్, డబ్బు కూడా ఇచ్చాడు. దాంతో నా బిడ్డ బతుకు బాగుపడుతుందని ఆశపడి ఆ రోజు అది ఇంట్లోనే ఉందని అబద్ధం చెప్పాను సార్, అబద్ధం చెప్పాను. నన్ను క్షమించండి జడ్జి గారు, నా కొడుకు ఈ పాడు పని చేశాడని నాకు తెలుసు. ఎలక్షన్స్ వస్తున్నాయి, పదవి పరువు ఏమైపోతాయని భయపడి సీతారామయ్య గారిని అబద్ధం చెప్పమని నేనే బ్రతిమాలుకున్నాను. ఒరే తుర్మార్ కూడా, నువ్వు ఆ పిల్ల మానం తీయటమే కాదురా, ఇప్పుడు ప్రాణాలు కూడా తీసావు కదరా. ఇడియట్ మిస్టర్ జస్టిస్, నిజమేంటో తెలిసిందిగా? ఓ గుడ్డి పిల్ల చావుతోనైనా న్యాయదేవత కళ్ళు తెరిచి నిజమేమిటో చూడగలిగింది అనుకుంటాను. వెరీ సారీ అమ్మా, నిజం మేము తెలుసుకునేటప్పటికే ఆ పిల్ల ప్రాణం పోయింది. ఇక మేము న్యాయం ఎలా చెప్పగలను చెప్పు. నేను చెప్తాను మిస్టర్ జస్టిస్, నేను చెప్తాను. సరదా లే, సరదా లే. వెరీ గుడ్. సైలెన్స్ సైలెన్స్. నా స్నేహితురాలు బ్రతికి ఉంది మిస్టర్ జస్టిస్, ఇప్పుడు న్యాయం చేయండి. అంటే ఆ అమ్మాయి చనిపోయినట్టు నటించమని నేనే చెప్పాను, ఆ ఉత్తరం కూడా నేనే ఏర్పాటు చేశాను. బతికుంటిగా బయటికి రాని నిజాలు ఆమె పోయిందని తెలిస్తే గుండెలు బద్దలు కొట్టుకుని బయటకు వస్తాయి మిస్టర్ జస్టిస్. ఇలా చేసినందుకు కోర్టు వారు నన్ను మన్నించాలి. మన్నించడం ఏమిటమ్మా, నీ తెలివితేటల్ని అభినందించాలి. ముద్దాయికి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష కూడా విధించాలని. మిస్టర్ జస్టిస్, నాదొక రిక్వెస్ట్. అతను 7 ఏళ్ళు జైల్లో ఉండటం వలన అతని జీవితం పాడైపోతుంది. పాడైపోయిన నా స్నేహితురాల జీవితం బాగుపడదు. ఎవరికీ ఉపయోగపడిన ఈ న్యాయం ఎందుకు మిస్టర్ జస్టిస్? అంటే ఏమిటమ్మా నువ్వు చెప్పేది? పాడు చేసిన ఇతను నా స్నేహితురాల్ని పెళ్లి చేసుకుంటే కేసు విత్డ్రా చేసుకుంటాం, అప్పుడు ఇద్దరు బ్రతుకులు బాగుపడతాయి, న్యాయం జరిగినట్టు అవుతుంది. జడ్జి గారు, ఈ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. అనూహ్యమైన పరిస్థితుల్లో నిజం బయటపడి పాడు చేసిన ఆడపిల్ల శారదను పెళ్లి చేసుకోవడానికి రాజు అంగీకరించినందున అతనిపై మోపబడిన కేసును ఉపసంహరించుకోవడానికి కోర్టు అనుమతించింది. తన తెలివితేటలతో ఈ న్యాయస్థానంలో అన్యాయం జరగకుండా చేసిన మీనాను కోర్టు అభినందిస్తోంది. కంగ్రాచులేషన్స్ అమ్మా మీనా. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. గుడ్డితనం మనిషికే తప్ప ఆ మనిషిలో ఉండే తెలివితేటలకి, ఆలోచనలకి, విద్యకి, విజ్ఞానానికి, మేధస్సుకి ఉండదని అందరినీ గుర్తించమని ఈ కోర్టు ద్వారా సమాజాన్ని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. కంగ్రాట్స్ మీనా, ఫస్ట్ కేసే అదరగొట్టేసావు, చంపేసావు అనుకో, వెరీ గుడ్. థ్యాంక్స్ బాబ్జీ. వెల్డన్ మీనా, నువ్వు వేసిన ప్లాన్కి జడ్జితో సహా అందరూ చిత్తు చిత్తైపోయారు. ఇందులో నేను చేసిందే ఉంది, అసలు నీ హెల్ప్ లేకపోతే కేసు గెలిచేదానే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేం చేశాను, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అంతే. ఏం మాట? అదే నువ్వు అనుకున్నది సాధించడంలో నీకు తోడుగా ఉంటానని ఆ రోజు ఇచ్చిన మాట. అవును, ఇంత సాయం చేసి నాకు ఏమీ ఇవ్వవా నువ్వు? ఏం కావాలి? నీ నవ్వు. ఏమయ్యా వాసు, వాళ్ళిద్దరిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? చూడముచ్చటగా ఉన్నారు. అతనికి అమ్మాయి అంటే చాలా ప్రేమ. అవును ప్రసాద్, అమ్మాయికి ప్రత్యక్షంలో నా కుర్రాడు తోడుగా ఉంటున్నాడు. ఆడపిల్లకి ఎలాంటి తోడు కావాల్సింది? నేను ఒక మాట చెప్పనా, నువ్వు ఎక్కువ ఆలోచించక రేపో మాపో అబ్బాయి వాళ్ళకి వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడేసి ఆ తర్వాత మంచి ముహూర్తం చూసుకుని మన మేనమ్మని పెళ్లి కూతురు చేసేయచ్చు. అవును ప్రసాద్, నా ఆశాశయం కూడా అది. Thank you.
నమస్కారం. కౌసల్య, ఇవి నల్ల వెంట్రుకలా తెల్ల వెంట్రుకలా? వామ్మో, మీకు చూపు మందగించినట్టుందండి. తెల్ల వెంట్రుకల బదులు నల్ల వెంట్రుకలు కత్తిరించేసుకున్నారు. తప్పునది కాదు, డిఫెక్ట్ అంతా ఈ ఏదో కత్తిరిలో ఉంది. మనకి బాగా కలిసి వచ్చిన కత్తిరండి. మా తాతయ్యకి మీసాలో వచ్చిన కొత్తలో చెత్తకుండి దగ్గర దొరికితే దాన్ని నానా రకాలుగా వాడి మా నాన్నకిచ్చాడు. ఆయన దాన్ని పొగాకాడలు కత్తిరించుకుంటూ మన పెళ్లికి మీకు కానుకగా ఇచ్చాడు. వామ్మో, దీనికి చార్మినార్ అంత చరిత్ర ఉందే, ఎంత మోసం. మరి మన పెళ్లిలో మీ నాన్న ఇది మేడ్ ఇన్ జపాన్ అన్నంత డీప్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చాడు. మర్చిపోయి ఉంటాడండి. నిన్ను కట్టుకున్నాక దీన్ని పట్టుకున్నాక నాకు దరిద్రం చుట్టుకుంది. వెళ్ళాతలకి రాను రాను, నేనంటే మీకు చిరాకు ఎక్కువైపోయింది. అవునే, నీ మొహం చూస్తే చిరాకేస్తుంది. దాని మొహం చూస్తే ఆనందల మగలుగు. కావాలంటే మా నాన్నతో చెప్పి 25 లక్షల డొనేషన్ ఇప్పిస్తాను. బిడ్డ ఆ గుడ్డిది నా కన్న బిడ్డ అని నలుగురిలో నేను చెప్పుకోలేను. జీవితాంతం దాన్ని పెంచుకోవడానికి నేను ఒప్పుకోలేను. కౌసల్య అరవకండి. చిన్నతనంలో ఆడుకునే బొమ్మ విరిగిపోతే అసహ్యంతో విసిరిపారేస్తాను. కట్టుకున్న బట్టలకి మరకలైతే అయిష్టంతో వదిలిపారేస్తాన్ని. చూడండి, నాది అన్నది ఏదైనా సరే అందరిలోనూ గొప్పగా చెప్పుకునేటట్టు ఉండాలి. అంతేగాని నలుగురు నన్ను వేలెత్తి చూపించి నవ్వుకునేటట్టుంటే నేను సహించలేను, భరించలేను. ఐ జస్ట్ కాంట్ టాలరేట్ ఇట్. కౌసల్య, గుడ్డిదానిగా పుట్టడం దాని తప్పు కాదు. లోపం ఉందని బిడ్డల్ని కన్నవాళ్లే కాదనుకుంటే ఈ లోకంలో వాళ్ళకి దిక్కెవరు? ప్లీజ్ నా మాట విను కౌసల్య. ఈ విషయంలో మీ మాటే కాదు, నేనెవరి మాట వినడు. చూడండి, అందో ఐశ్వర్యం ఉన్న నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఆ గుడ్డిదానికి ఆయాగా ఉంటూ అవమానాలతో అందరి చేత మాటలు అనిపించుకుంటూ బ్రతకడానికి కాదు. నాకు ఆ బిడ్డ అక్కర్లేదు. ఏ పాపం ఎరుగని ఈ పాపని ఈ లోకంలోకి తీసుకొచ్చింది మనం. చూపు లేని ఈ పాపం మీద మరింత ప్రేమ చూపించాల్సింది. పోయి వదిలించుకోవాలనుకోవటం దారుడు. కన్న తల్లి నువ్వు కాదనుకున్నా కన్న తండ్రిగా నేను కాదనుకోలేను. అంటే ఆ బిడ్డను వదులుకోరా? ఖచ్చితంగా వదులుకోను. అయితే నన్ను ఎదుర్కోవడానికి మీరు సిద్ధపడండి. కౌసల్య, మీ భార్యాభర్తలిద్దరూ ఒకే రకమైన ఒప్పందాలతో విడాకులు కోరుతున్న కారణాన సెక్షన్ 13B ప్రకారం మీకు విడాకులు గ్రాంట్ చేయటమైనది. అయితే చట్ట ప్రకారం పసిబిడ్డ తల్లికే చెందాలని, వారానికి ఒక రోజు తండ్రి దగ్గర ఉండవచ్చునని కోర్టు నిర్ణయించడమైనది. కౌసల్య చూసావా, కౌసల్య చట్టం న్యాయం కూడా తల్లి బిడ్డల బంధం తెగిపోకూడదనే తెలియచేశాయి. చూడండి, కోర్టు దీన్ని నాకు అప్పగించిందే తప్ప నేను దీన్ని ఒప్పుకునేటట్టు చేయలేదు. చట్టం న్యాయమే కాదు, ఆ భగవంతుడే దిగి వచ్చి నాతో చెప్పినా నేను ఈ గుడ్డి బిడ్డకి తల్లిగా ఉండను. నాకు ఇది అక్కర్లేదు. కౌసల్య ప్లీజ్ నా మాట విను. మిస్టర్ శ్రీనివాస్, కోర్టులో ఎన్ని రీజన్స్ చూపించినా మనం విడిపోవడానికి అసలు కారణం ఈ గుడ్డిదే అని గుర్తుంచుకోండి. మీ కూతుర్ని ఏం చేసుకుంటారో మీ ఇష్టం. గుడ్ బై. అమ్మా,
నా చిట్టి తల్లి, ఈ లోకంలో ప్రతి బిడ్డని పెంచడానికి అనురాగం పంచడానికి అమ్మ నాన్న అని ఇద్దరుంటారమ్మా. కానీ ఈ క్షణం నుంచి నీకు అమ్మ నాన్న కూడా నేనేనమ్మా, నేనే. పట్టుకో మాస్టరు, మాస్టరు పాప ఏడుస్తుంది. కష్టం మాస్టరు, ఏడ్చే పిల్లలు బంతిలా కిందకి మీదకి ఎగరేయటం కాదు, దానికి టెక్నిక్ ఉంది, అది ఆడవాడికి తెలుస్తుంది. అవును వాళ్ళ మదర్ ఎక్కడా? లేదండి, దీనికి లోకంలో నేను తప్పింకెవ్వరూ లేదు. అయ్యో పాప ఆఖరి కెడుస్తున్నట్టుంది, ఇటువంటి ఇలా ఇవ్వండి. పాల్పట్టు. పాపకు చూపు లేదండి. అయ్యో పాప ఇంతకి ఎంతవరకు మీ ప్రయాణం? నాకే తెలీదు. ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకుంటున్నాను. సిటీలో ఉద్యోగాలు దొరుకుతాయన్నది ఉత్త భ్రమ సార్. డిగ్రీ ఉన్న వాళ్ళే పొట్ట చేత పెట్టుకుని రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. మీ పేరు? శ్రీనివాసరావు అండి. ఓహో, నా పేరు ప్రసాద్, నా భార్య పేరు సరస్వతి. మాస్టరు, మీ వాలకం చూస్తుంటే చాలా మంచి మనుషులే ఉన్నారు. మీకు హైదరాబాద్లో ఎవరైనా తెలుసా? లేదండి, ఎవరో తెలియదు. అయితే ఓ పని చేయండి, మా ఇంట్లో వాటా ఖాళీగా ఉంది, వచ్చేయండి, అక్కడ ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అండి, ఇంత తక్కువ పరిచయంలోనే మీలాగా సహాయం చేసే మనుషులు కలవటం నా అదృష్టంగా భావిస్తాను. ధన్యవాదాలండి. మీరు బాగా చదువుకున్నట్టున్నారు, చిన్న ఉద్యోగం చేయటం పర్వాలేదండి. ఎంత చిన్న ఉద్యోగమైనా చేస్తాను. నా చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా నా బిడ్డను బతికించుకునే ఏ చిన్న ఉద్యోగమైనా చేస్తాను. అది అన్యాయమైంది, అక్రమైంది కాకుండా ఉంటే చాలు. మీల్స్ అండి, మీల్స్. నాన్ వెజ్ ఒకటి, నాన్ వెజిటేరియన్ ఒకటి అండి. అవును అమ్మ, మీకు మీల్స్? ఒక వెజిటేరియన్ మీల్స్. ఒక వెజిటేరియన్. ట్రైన్ వచ్చేసిందమ్మా, నాన్న వస్తాడు. వాసు. ఏంటి ప్రసాద్, పాపం తీసుకుని ఎలా వచ్చావు? నాన్న, ఈరోజు నా పుట్టినరోజు కదా, అందుకని నీకు చాక్లెట్ ఇద్దామని వచ్చాను. అరే రే రే రే, పొద్దున్న హడావుళ్ళ మర్చిపోయానమ్మా, హ్యాపీ బర్త్డే నా బంగారు తల్లి. తను పట్టుబట్టలతో తీసుకొచ్చాను, అవతల నాకు ఆఫీస్ టైం అయింది, డ్యూటీ అయిపోగానే అమ్మాయిని తీసుకెళ్ళు. అలాగే, నేను వస్తాను. థ్యాంక్ యూ. వస్తానమ్మా. నాన్న, ఇంటి దగ్గర అందరికీ చాక్లెట్లు ఇచ్చాను, మీకు ఇద్దామని ఇక్కడికి వచ్చాను. బంగారు తల్లి. ఏమిటయ్యా వాసు, ట్రైన్ ఆగి 10 నిమిషాలు అయిపోయింది, మీల్ సప్లై ఆపేసి ఇక్కడ కూర్చున్నావు. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే నీ ఉద్యోగంతో పాటు నా క్యాంటీన్ లైసెన్స్ కూడా ఊడిపోతుంది. వచ్చేస్తున్నాను, తొందరగా రావయ్యా బాబు. అలాగే రా. అమ్మా మీనా, నేను ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా, ఇక్కడే ఉండు. ఇదిగో తీసుకో, ఇప్పుడే వచ్చేస్తానమ్మా. ఏ రూపాయి విలువ పడింది కదా. అమ్మా మీనా, అమ్మా మీనా, దెబ్బ తగిలిందమ్మా. లేదులేమ్మా, ఊరుకో ఊరుకో తల్లి, ఏం లేదు. 5-10 పైసలు కాకుండా రూపాయి ముష్టి వేసింది ఎవరని చూస్తున్నారా? నేనే. సభాష్, కూతుర్ని బాగానే పెంచుతున్నారే, అనాథ కాకూడదని పెంచేది ఇలా అడుక్కునే దానిలాగా చేయడానికేనా? కౌసల్య. అవునులేండి, వేనీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టు మీ ఈ ముష్టి ఉద్యోగ జీతానికి దాని ముష్టి డబ్బులు కూడా తోడైతేనే కాస్త కడుపు నిండా తినొచ్చు. నీకో విషయం తెలుసా, ఈ లోకంలో కన్నబిడ్డల చేత ముష్టెత్తించే తండ్రులు చాలామంది ఉండొచ్చు, కానీ కన్న కూతురని తెలిసిన తర్వాత కూడా దానికి ముష్టి వేసే కసాయి తల్లి మాత్రం ఎక్కడా ఉండదు. నీలాంటి తల్లిని పుట్టించినందుకు ఆ భగవంతుడు కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. ఏమయ్యా వాసు, సురేష్ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో పెళ్లి విషయం మాట్లాడావా? ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామన్నారు? ప్రసాద్, సురేష్కి పెద్ద దిక్కు, అతను మంచి చెడు చూసి అతని మేనత్త ఎవరో తెలుసా? ఎవరు? మీనా కన్న తల్లి. అంటే
అంటే నిన్ను బిడ్డను 18 ఏళ్ల క్రితం వదిలేసిన నా భార్య కౌసల్యే ఆ ఇంటి గుమ్మంలోనే ఈ నిజం నాకు తెలిసింది ఏం చేయాలో తెలియక వెనక్కి తిరిగి వచ్చేసాను ఈ విషయం మీనాకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు చూడు వాసు ఇప్పుడు ఆ నిజాన్ని చెప్పి అమ్మాయిని బాధపెట్టి కంటే ఊరుకోవటం మంచిది ఇప్పుడో విడిపోయిన మనుషుల్ని దేవుడు ఇలా కలిపాడంటే అది మంచికై ఉంటుంది అన్ని సమస్యలకి పరిష్కారం కాలం ఒకటే ఏంటి అంకుల్ మా నాన్న దగ్గర కూర్చుని ఏదో గుసగుసలాడుతున్నట్టున్నారు అబ్బబ్బే ఏలేదమ్మా నీ పెళ్లి గురించే పందిరి అంత పెద్ద చేయించాలి స్వీట్స్ ఎన్ని రకాలు చేయించాలి బ్యాండ్ ఎక్కడికి తెప్పించాలి అని మాట్లాడుకుంటున్నావు చాలండి అంకుల్ మీరు ఇక్కడ కూర్చుని నా పెళ్లి గురించి కబుల్ చెప్తున్నారనుకోండి ఆలస్యం అయిపోయిందని అత్తయ్య కంగారు పడుతుంది కరెక్టేనే మోయ్ ఆ కంగారులో నా కోసం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తుంది వస్తా వసు అలాగే వస్తానమ్మా అలాగే అంకుల్ రా నాన్న ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అన్నం వడ్డిస్తాను వంద కోట్ల చుక్కలలో నా విందుకొచ్చిన చిమ్చిమ్ నువ్వేగా పైత మీద ప్రామిస్ మునిపంటి మీద ప్రామిస్ పెదవి మీద ప్రామిస్ కొనగోటి మీద ప్రామిస్ పగలు రాత్రి పరుగుది అని పడుచు దారిలో లవ్ 7 కోట్ల ఆంధ్రులలో నా ఈడు మెచ్చిన హ్యాండ్సమ్ నువ్వేరా వంద కోట్ల చుక్కలలు నా విందుకొచ్చిన చిమ్చిమ్ నువ్వేగా పుస్తకాలపై కవరు వేసినట్టు కౌగిలి చుట్టూ కౌగిలి చుట్టూ ఉడుము పట్టినట్టు లేత నడుము పట్టు వండి వార్చినట్టు వందెలన్నీ పెట్టు టాబ్లెట్ 7 కోట్ల ఆంధ్రులలో నా ఈడు మెచ్చిన హ్యాండ్సమ్ నువ్వేరా వంద కోట్ల చుక్కలలు నా విందుకొచ్చిన చిమ్చిమ్ నువ్వేగా పుష్కరాలకై వేచి చూసినట్టు ఓపిక పట్టు ఓపిక పట్టు స్విచ్ వేసినట్టు స్వీట్ చిచ్చు పెట్టు లైటు వెలిగినట్టు
కోటి గాటు పెట్టు రసలోక యాత్రలే చేయడానికి పరుపే పాస్పోర్ట్ 7 కోట్ల ఆంధ్రులని నీ ఈడు మెచ్చిన హ్యాండ్సమ్ నేనేగా 100 కోట్ల చుక్కలలో నీ విందుకొచ్చిన చించిన్ నేనేగా నీ బయట మీద ప్రామిస్ ముని పంటి మీద ప్రామిస్ పెదవి మీద ప్రామిస్ కొనగోటి మీద ప్రామిస్ పగలు రాత్రి పరువు దేయని పడుచు దారిలో లవ్ మస్ 7 కోట్ల ఆంధ్రులలో నా ఈడు మెచ్చిన హ్యాండ్సమ్ నువ్వేరా 100 కోట్ల చుక్కలలో నా విందుకొచ్చిన చిమ్చిమ్ నువ్వేగా చాలేవే నువ్వు స్టార్ట్ చేయగానే నేను తప్పుకున్నాను ఏంటి మావయ్య ఇది బజార్ లో ఉంటే బలవంతంగా లాక్కొచ్చింది పైగా ఏదో సర్ప్రైజ్ థ్రిల్ అంటూ వాగుడు ఒకటి సర్ప్రైజ్ అయ్యా ఒక్కసారి లుక్ చేసుకో అత్తయ్య నువ్వా సురేష్ ఎప్పుడొచ్చావు నువ్వు వచ్చే ముందు నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా ఏంటో రా నిన్ను చూడాలనిపించింది వెంటనే బయలుదేరి వచ్చేసాను అది సరే గాని ఏంటి నల్లబడ్డావు ఎండలో తిరుగుతున్నావా అది వదిలే నువ్వు అసలు పల్లెటూరులో ఎందుకుంటున్నావు నా దగ్గర ఉండొచ్చు కదా అత్తయ్య నాకు ఇక్కడే ఉండాలనుందిరా కుదరదు ఇప్పుడు నిన్ను బోల్డంత ఆస్తిని నా చేతిలో పెట్టేసి మీ తాతయ్య వెళ్ళిపోయాడు నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్దాన్ని చేశాను ఆ ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే చేజారిపోతుంది కదా అందుకే అక్కడే ఉంటున్నాను ఆంటీ ఆస్తి చేజారిపోకూడదని నువ్వు అక్కడే ఉంటే ఇక్కడ ఈ అబ్బాయి చేజారిపోవచ్చు అది ఎలాగే అల్లరి పిల్ల అందుకే వీణ్ణి నీ చేతిలో పెట్టాను వాడు జారిపోయినా పారిపోయినా తప్పు నీదే నిన్నే పట్టుకుంటాను జాగ్రత్త విన్నావా కోతి చేతిలో కొబ్బరికాయ పెట్టినట్టు నన్ను దాని చేతిలో పెట్టడం ఏంటి ఎందుకురా దాన్ని కోతి అంటావు కోతి కోపం వస్తుందిరా ఇదేంటి జనం ఎవరు లేరు ఇలాంటి సినిమాకి తీసుకొచ్చావేంటి ఇది సెకండ్ రిలీజ్ జనాలు పెద్దగా ఉండరు ఈ 2.5 గంటల్లో మన లవ్ సూపర్ హిట్ అవడానికి తీసుకొచ్చా అదేం కుదరదు యావరేజ్ సూపర్ హిట్ నేను చెప్తాను ఇగో ఇక్కడే మన నంబర్లు తమరు ఏం చేస్తున్నారు తెలుసుకోవచ్చా మా బామ్మ చెప్పింది చేస్తున్నా మీ బామ్మగారు ఏం చెప్పారో చెప్తారా కాస్త దేన్నైనా బాగా నబలి మింగమంది కుర్చీ తిన్నపోయా చేస్తారా అంత రుచిగా ఉండే చిప్స్ ఏంటో మనము తిందాం బాబ్జీ వెళ్ళి 2 ప్యాకెట్స్ పట్టురావు తీసుకో నాది నీదే మాదేమనుకున్నాను తెస్తా ఏం చేస్తా చేసిన సోదరా ఈ సినిమాలో కిస్మిస్ సీన్లు ఏమైనా ఉన్నాయా 4 ఉన్నాయి ఓ చూడు ఆ సీన్లు వచ్చినప్పుడు ఆపరేటర్ని ఫిల్మ్ కొంచెం స్లోగా రన్ చేయమని చెప్పు కొంపలేదు అంటుకుపోతున్నట్టు జప్ జప్పని లాగేయకండా ఎక్స్క్యూజ్ మీ సీటు ఖాళీగా ఉన్నట్టుంది కూర్చోవచ్చా కూర్చోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారా మీరు ఇప్పుడు ఎక్కడో కాలేజీలోను నేను ఆఫీసులోను ఉండవలసిన వాళ్ళం ఇలా హఠాత్తుగా ఇక్కడ కలిసాం అంటే మన ఇద్దరం ఒకళ్ళకొకళం బాగా కావలసిన వాళ్ళం అనిపిస్తుంది గాడ్ ఈస్ గ్రేట్ లవ్ ఈస్ గాడ్ ఏమంటా కరెక్టే మీరు సినిమాలు బాగా చూస్తారా అప్పుడప్పుడు ఓ నేను ఎప్పుడైనా కిస్మిస్ సీన్లు పక్కాగా ఉన్నాయని తెలిసినప్పుడు ఏమైందండి దోమ నేనే కొట్టుకున్నాను మీరు ఏ హీరోని గాఢంగా అభిమానిస్తారు హృతిక్ రోషన్ ఓ ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరు ఎందుకు లవ్ చేస్తున్నారో నాకు కూడా మీ హీరో హృతిక్ రోషన్ లాగా రోషన్ ఎక్కువ ఎవరన్నా కొట్టినా తిట్టినా అస్సలు ఊరుకోను అబ్బా ఏమైందండి అదే ఏం లేదు ఏమన్నా అయితే నేను ఊరుకుంటానా డార్లింగ్
వాడు ఏం తింటున్నాడు? చిప్స్ తింటున్నాడు. లేదు, వాడు చిప్స్ తింటున్నట్లేదు. ఎనపరేకుల్ని కరా కరా నవ్వులుతున్నట్టుంది. చిప్స్ ఎలా తినాలో నేను చూపిస్తాను, తెస్తాను మీకు కూడా. కూల్ డ్రింక్. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. థ్యాంక్ గాడ్. వామ్మో, మీ ఫాదర్ పెద్ద నసగాళ్ళ ఉన్నాడే. నసగాళ్ళ సంఘానికి ప్రెసిడెంట్ మా నాన్న. ఇదిగో తీసుకో. ఇదిగో, వీలైతే అప్పుడు సినిమా చూస్తుండే, ఆ పక్కన ట్రై చేయలేదు. చిలిపి. అమ్మో, నేను ఊహించిన దానికన్నా ఫాస్ట్. ఇప్పుడే ఏమైంది? చిచి, నువ్వా? నీ అమ్మకొట మర దగ్గర. మా ఆంటీ ఊరి నుంచి వచ్చింది. ఆవిడ నాకు అమ్మతో సమానం. ఇవాళ రేపో మన విషయం ఆవిడికి చెప్పి పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను. ఆ తర్వాత ఇద్దరం కలకాలం ఇలా కలిసి ఉంటాం. అక్కడ కూర్చున్నా. ఓకే, నైస్ మీట్. యా, ఏమిటి పాపారావు నీ కొడుకు చెప్పేది? మన సురేష్ ఎవరో గుడ్డిదాంతో తిరుగుతున్నాడా? ఏం చెప్పమంటావమ్మా? ఇప్పుడు మనం ఆడుకున్న ఆస్తిపాస్తులు చూసి కుంటి గుడ్డి అడ్డమైన వాళ్ళు వెనకబడతాం అనేది సహజమే. కానీ మా ఊరు చెప్పే గుడ్డి పిల్లలను చూసావు? వెనకబడతంతో ఆగట్లా, వాడిని పెళ్లి పీటల దాకా లాక్కెళ్తానని ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే దాన్ని వేసేద్దాం అనుకుంటున్నాను. అయితే బాబు కూడా ఆ గుడ్డి పిల్ల మీద మోస్తూ తిరుగుతున్నాడా? దా కదమ్మా. డూ, ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నోటితో చెప్పొచ్చు కదా. చెప్పింది చాలు, ఇక ఆ గుడ్డి పిల్ల విషయం నేను చూసుకుంటాను. అమ్మయ్యా, నూనెలో ఒత్తేసేసాను రా, ఇంకా ఆవిడ ఎలిగించుకుంటది. ఇదిగో అమ్మాయి. ఎస్ మేడం. ఇక్కడ మీనా ఎవరు? అదిగో అక్కడ ఉంది మేడం. ఆహా, థ్యాంక్స్. వెల్కమ్. మిస్ మీనా. ఎవరు ఎవరు అని అడుగుతున్నావంటే
నేను కట్టుకున్న చీరని బట్టి వేసుకున్న జ్యువెలరీని బట్టి కళ్ళున్న వారికి ఎవరికైనా తెలియాలే నేను కోటీశ్వరరాలని. ఓ, నువ్వు గుడ్డిదానివన్నమాట. అవును, కానీ ఒక విషయం, కళ్ళున్న వాళ్ళైనా పరిచయం లేని వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే ఎవరని, ఎవరు మీరనే అంటారు. గుడ్డిదానివైనా గడుసుదానివే. ఇంతకీ మీకేం కావాలి? నువ్వు మా సురేష్ నుంచి దూరం కావాలి, అదే నాకు కావాలి. అర్థమైంది. మీరు సురేష్ మేనత్త కౌసల్యాదేవి గారన్నమాట. అన్నమాట అది, ఇక ఉన్న మాట కూడా చెప్తా విను. నేను సురేష్ మేనత్తనే కాదు, వాడి పెంపుడు తల్లిని కూడా. వాడి ఆటపాట మంచి చెడు అన్నీ చూసిందాన్ని. వాడి పెళ్లి కూడా లక్షణమైన పిల్లతో జరిగితే కళ్ళారా చూడాలనుకునేదాన్ని. అంతేగాని ప్రేమ పేరుతో కిరాణా కొట్టు కళ్ళు లేని పిల్లవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకునేదాన్ని కాదు. ఇంతకీ ఈ విషయం మీరు సురేష్తో చెప్పారా? ఎవరైనా ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటే బుద్ధి చెప్పాల్సింది ఆకాశానికి కాదు, నిచ్చెన వేసేవాళ్ళకి. చూడు, ఐఎమ్ సారీ, నువ్వు చూడలేవు కదా, అట్లీస్ట్ విను. ఈ కుంటి గుడ్డి మూగ చెవుడు ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. ఐ హేట్ దెమ్. వాళ్ళని నా వాళ్ళని చెప్పుకోవడానికి నాకు సిగ్గుచేటు. వాళ్ళని దూరంగా ఉంచడానికి నేనే పనైనా చేస్తాను. నీకు విషయం చెప్పనా, నా కన్నబిడ్డ పుట్టు గుడ్డిదని తెలియగానే దాన్ని కోర్టు మెట్ల మీద వదిలేసింది. దాన్ని పెంచుకుందామని పట్టుబట్టినందుకు కట్టుకున్న మొగుడిని కూడా కాదనుకుని విడాకులు తీసుకున్న దాన్ని నేను. 5 ఏళ్ల తర్వాత నా గుడ్డి కూతురు ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటూ కనిపిస్తే రూపాయి ధర్మం చేసేనే గాని దగ్గరికి తీసుకుని దాన్ని. అలాంటిది నా కొడుకు లాంటి సురేష్ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను ఒప్పుకోను. ఇదిగో, లోకంలో ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. నీ గుడ్డి ప్రేమ రేట్ ఎంతో ఈ బ్లాంక్ చెక్ మీద రాసుకుని తీసుకో. సురేష్ని శాశ్వతంగా మర్చిపో. వస్తా. బాగానే పెంచుతున్నారే, అనాథ కాకూడదని పెంచేది ఇలా అడుక్కునే దానిలాగా చేయడానికేనా? వేన్నీళ్ళకి చన్నీళ్లు తోడన్నట్టు మీ ముష్టి ఉద్యోగ జీతానికి దాని ముష్టి డబ్బులు కూడా తోడైతేనే కాస్త కడుపు నిండా తినొచ్చు. ఈ కుంటి గుడ్డి మూగ చెవుడు ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. ఐ హేట్ దెమ్. నా కన్నబిడ్డ పుట్టు గుడ్డిదని తెలియగానే దాన్ని కోర్టు మెట్ల మీద వదిలేసింది దాన్ని. ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ? ఏంటి తల్లి, ఏమైందమ్మా? ఇవాళ అమ్మను కలిశాను నాన్న. మీనా, ఒకప్పుడు ఈ రూపాయి ముష్టిగా వేసిన అమ్మ ఈరోజు లంచంగా ఇచ్చి చెక్కిచ్చింది నాన్న. నువ్వు నువ్వెవరిపో తనకు తెలిసిపోయిందమ్మా? లేదు నాన్న, ఈ చెక్కిచ్చి తన మేనల్లుడు సురేష్ని మర్చిపోమంది. నాన్న, నిన్న విషయం అడగనా? అడుగు తల్లి. ఆ రోజు ప్రసాద్ అంకుల్తో నువ్వు అమ్మ సురేష్ మేనత్త అనే విషయం మాట్లాడు, అవునా? అవునమ్మా, నాకు ఆ రోజే తెలిసింది. ఆ నిజం నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు. ఇప్పుడు నాకు ఆ నిజం తెలిసింది నాన్న. ఇప్పుడు నేను అనుకునేది ఏంటో తెలుసా? చెప్పమ్మా. ఏవైనా సరే సురేష్ని పెళ్లి చేసుకోవాలని. మీనా. అవును నాన్న, అమ్మ కారణంగా నీ జీవితానికి అన్యాయం జరిగింది, నా జీవితానికి అన్యాయం జరిగింది, ఇప్పుడు సురేష్ జీవితానికి అన్యాయం జరగబోతోంది. ఇంతమంది బ్రతుకుల్ని అన్యాయం చేసే హక్కు
ఆమెకి లేదు. అందుకే నేను సురేష్ని పెళ్లి చేసుకుని తీరుతాను, ఆమెకి బుద్ధొచ్చేట్టు చేస్తాను. అచ్చరే, మీ అత్తయ్య ఊరి నుంచి వచ్చిందని చెప్పావు, నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావు? రేపు మా అత్తయ్య బర్త్డే, సాయంత్రం ఇంట్లో పార్టీ ఉంది, అప్పుడు తీసుకెళ్లి పరిచయం చేస్తాను. ఏమని పరిచయం చేస్తావు? అత్తయ్య ఇదిగో నీ కూతురు అని. కూతురన్నా? అలా ఉలిక్కి పడతావు ఎందుకు? నేను చేసుకోబోయే అమ్మాయి మా అత్తయ్యకి కూతురు వరుసగా. సో తల్లి కూతుళ్ళని కలపబోతున్నావు అన్నమాట. అసలు నేను ఇక్కడే ఉన్నా, నువ్వు చేతికి చేయించి ఓపక్కర్లా, రండి రండి లోపలికి కూర్చోండి. ఈవిడ గారు ఈ వయసులోనే ఇలా ఉందంటే ఆ వయసులో ఇంకెలా ఉండేదో. ఎలా ఉంటామండి? ఈవిడ ఊహం లేదని ఊరేసుకు చచ్చారు ఊళ్ళో కొందరు. హ్యాపీ బర్త్డే. హలో, థాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థాంక్ యూ వెరీ మచ్. వచ్చేసింది, ఆల్రెడీ పెట్టింగ్ చేశారు. సురేష్ ఇక్కడ కనపడటం లేదేంటి? హ్యాపీ బర్త్డే. తడమ్మా, ఇక్కడే ఉండుంటాడు. రామీనా జాగ్రత్త. అత్తయ్య చేసేస్తాదాన్ని. ఏమిటి సురేష్ ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? ఈ అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాను. పేరు మీనా. నాకు ఇష్టమైన అమ్మాయి, నన్ను ఇష్టపడే అమ్మాయి. మీనా ఈవిడ మా అత్తయ్య కౌసల్యాదేవి. పేరుకు అత్తయ్య అయినా ప్రేమకు అమ్మ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ మీనా. సురేష్ పాపం ఈ అమ్మాయి గుడ్డిదా? నా రెండు కళ్ళు మీ సురేషే అయి ఉండగా నేను గుడ్డిదాన్ని ఎలా అవుతానండి? చాలా తెలివైన అమ్మాయిలా కనిపిస్తున్నావే నువ్వు. మీరు కూడా అన్నీ తెలుసుకోగలిగిన మనిషిలా మాట్లాడుతున్నారే. సురేష్, నేను మీనాతో మాట్లాడుతూ ఉంటాను, నువ్వు వెళ్ళి స్నానం చేసి త్వరగా బట్టలు మార్చుకుంటా, పార్టీ టైం అయింది. వెళ్ళు. ఏం మీనా, వెళ్ళరానా? వెళ్ళు సురేష్, నాకు మీ అత్తయ్య తోడున్నారుగా. ఓకే, వెళ్ళు. నిన్ను సురేష్ తో తిరగొద్దని చెప్పాను, గుర్తులేదా? సురేష్ కి నాతో తిరగొద్దని చెప్పడం మర్చిపోయారా? మళ్ళీ చెప్తున్నాను, సురేష్ ని కలవటం మానే. అసలు మీరెవరు చెప్పడానికి? ఏ మగాడి తరఫునైనా ఏదైనా చెప్పే హక్కు ఇద్దరు ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది, ఒకరు తల్లి ఇంకొకరు భార్య. నేను వాడి పెంపుడు తల్లిని, నేను అతనికి కాబోయే భార్యని. కనుక ఇప్పటి వరకు మీరు చెప్పిన మాట విన్నా ఇక ముందు అతను నా చెప్పు చేతల్లో ఉంటాడు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావే. దేవుడు చూపు లేని వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇస్తాడు మిస్సెస్ కౌసల్యాదేవి. ఇదంతా సురేష్ ఆస్తి, అంటే అతన్ని పెళ్లి చేసుకోబోయే నాది. కిరాణా కొట్టే ఉందన్న నాకు త్వరలో ఈ మేడే కాదు. మీరు చూస్తున్న పొలాలు, స్థలాలు, ఆస్తులు, అంతస్తులు అన్నీ నావవుతాయి. అప్పుడు నేను కోటీశ్వరాలనవుతాను, మీరు ఆయన్ని పెంచి పెద్ద చేసిన హాయ అవుతారు. లోకల్లో ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది, మీ పెంపకం రేట్ ఎంతో ఈ చెక్ మీద రాసి తీసుకోండి. వాట్ మీనా, నువ్వు మా అత్తయ్య బాగా కలిసిపోయినట్టున్నారు. కావాల్సిన వాళ్ళం కదా, తొందరగానే కలిసిపోయాం. ఐ లైక్ యువర్ ఆంటీ. థ్యాంక్ యూ. అత్తయ్య నీకు మీనా నచ్చినట్టేగా? ముచ్చటైన పిల్ల కదా, నచ్చక ఏం చేస్తుంది. వెరీ గుడ్. రాతయ్య వెళ్ళి కేక్ వచ్చేసి పార్టీ మొదలెడదాం. లెట్స్ గో. దాన్ని తీసుకురా రామ్మా. రామీనా
కంటేనే అమ్మని అంటే ఎలా కంటేనే అమ్మని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా సుమాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మా అమ్మలనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు కంటేనే అమ్మని అంటే ఎలా కడుపు తీపిలేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా నమస్తే మీనా నీకోసం మీ ఫాదర్ ఎదురు చూస్తుంటారు పద బయలుదేరదాం చూసావా అంటే అది అప్పుడే బావకి పెళ్ళమైపోయినట్టు మాట్లాడుతుంది చిన్నప్పటి నుంచి బావే నా మొగుడు అన్నావు ఇప్పుడేమంటావు డాడీ ఇక నేను ఆగలేను వేసేస్తాను ఏంట్రా నువ్వు వేసేసేది మీ ఆంటీ లాంటి దాన్నే పెనం మీద పెసరట్టేసినంత ఈజీగా మాట మీద మాట వేసేసి వెళ్ళిపోయింది అమ్మ కౌశల్య అదన్న మాటలకు నీకు ఎట్టుందో కానీ నాకు మాత్రం ఆత్మహత్య చేసుకోవాలనిపించింది ఇక ఈ గుడ్డి దాంతో మాట్లాడే ప్రయోజనం లేదు దీన్ని కన్నవాళ్ళతో ఫైనల్గా మాట్లాడతాను ఎవరది మాట్లాడరేవండి కౌసల్యాదేవిని ఓ మీరా ఏంటిలా వచ్చారు మీ పెద్దవాళ్ళతో మాట్లాడదామని పెళ్లి ముహూర్తాల గురించా వేళాకోళాలు చాలు మీ అమ్ముందా ఉంది తనుందని నాకు తెలుసు కానీ నేనున్నానని తనకి తెలీదు తిక్క సమాధానాలు ఆపు మీ నాన్నగారు ఎక్కడా వస్తారు
కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. అవన్నీ అక్కర్లేదు. ఇవ్వడం మా మర్యాద, తీసుకోవడం తీసుకోపోవడం మీ ఇష్టం. కూర్చోండి. ఎంత పొగరు! ఏంటండి, ఏదో శబ్దం అయినట్టుంది. నీకు నిజం తెలిసిందన్నమాట. ఓ గాడ్, ఈ ఇంట్లో ఆ పిల్ల తప్ప ఎవరూ లేకుండా చూడు. హలో. ఓకే బాయ్. హలో మీరా? హౌ ఆర్ యు? ఫైన్. రండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కూర్చోండి. జస్ట్ మినిట్. క్యారీ ఆన్. అమ్మయ్యా, కూర్చోమందంటే లైన్ క్లియర్ అయిపోయినట్టే. మెల్లిగా పిల్లతో షో మొదలెట్టాలి, టైటిల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. హలో బాబ్జీ, మీ డాడీ మా ఇంటికి వచ్చేసారు. బహుశా మన విషయం గురించి మాట్లాడడానికేమో. మన లవ్ తెలిసిపోయి తిడతారేమో, నాకేదో భయంగా ఉంది. నువ్వు వెంటనే రా బాబ్జీ, తీసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్. మీ పేరు? డాలీ. వాట్ ఎ స్వీట్ నేమ్. మమ్మీ డాడీ? మమ్మీ చిన్నప్పుడే పోయారు. ఓ, ఐ యామ్ సారీ. డాడీ ఈ మధ్య పోయాడా? కాదండి, ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఓ, ఐ సీ. నా గురించి ఆయన కంప్లైంట్ ఇస్తారా? నో 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 నో, చిచ్చి, నేనెందుకు కంప్లైంట్ ఇస్తాను? అయినా నువ్వేం చేసావని, నీకు ఇష్టమైన పద్ధతిలో నువ్వు ప్రొసీడ్ అవుతున్నావు. ఇందులో తప్పేముంది? నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ప్లీజ్. హలో. లేదు, ఓ ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చారు. వీలైతే తర్వాత మాట్లాడదాం. ఓకే. ఓకే, బాయ్. చూడాలి, నీ మనసు నాకు తెలుసు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. యూత్ కోరికల్ని నేను ఎప్పుడూ కాదన్ను. నాకు ఓకే. అలాగే నా మిస్సెస్ని కూడా పెళ్లికి ఒప్పించేస్తా. ఇదేంటి ఈ దరిద్రుడు ఇక్కడ తయారయ్యాడు? బహుశా నన్ను ఫాలో అయ్యడమో. కనిపిస్తే కొంప కొల్లేరవుతుంది. డార్లింగ్, బాత్రూమ్ పెరట్లో ఉంది కదా. ఏమైంది నీకు సడన్ గా? వండర్ఫుల్, మీ డాడీ రియల్లీ గ్రేట్ తెలుసా. మన పెళ్లికి తనే ఒప్పేసుకున్నారు. మీ మమ్మీని కూడా ఆయనే ఒప్పిస్తా అన్నారు. కన్న కొడుకు అయ్యండి, కన్న తండ్రి గడ్డం వస్తావరా. ఐ విల్ సీ యువర్ ఎండ్. హలో మిస్టర్ పరబ్రహ్మ, ఏమిటి ఈ ఏరియాలో గస్తి తిరుగుతున్నావు? సార్, మీకు గుడ్ న్యూస్. మన క్యాండిడేట్ ఈ ఏరియాని. ఏంటి, అడ్రస్ కనిపెట్టేశావా? అవును సార, పిల్ల తల్లి చచ్చిందంటండి. వెరీ గుడ్. తండ్రి ఇప్పుడే బయటికి చచ్చాడంటే. మరీ వెరీ గుడ్. ఇంతకీ డోర్ నెంబర్ ఎంత? 99 సార్. ఆ పిల్ల పేరు డాలీ అని చెప్పిందా? అయ్య బాబు, నాకన్నా మీరే ఫస్ట్ భలే కనిపెట్టేశారండి. డాలీ ఎవరనుకున్నారా? మీరేగా సార్ సలహా ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చారు. డబ్బులు ఇస్తే మాత్రం నా సలహా తీసుకుని నా కొంప ముచ్చుతావరా? నిన్ను తాగలేదు, నిన్ను నరికేస్తాను. సురేష్ ఇంకా రాలేదేంటి? నీ
నీ కారణం ఎలా తెలుసుకున్నానో చెప్పుకో సురేష్. చెప్పలేవా? హారన్ సౌండ్ బట్టి. ఆ సౌండ్ వింటుంటే నన్ను నువ్వే పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అలా అనిపించాలని నేను సురేష్ కార్లో వచ్చాను. ఎవరు ఎవరు నువ్వు? ఇది హిల్, తెలుగులో కొండ, హిందీలో పహాడ్, బెంగాలీలో నాకు తెలీదు. నీకేమైనా తెలుసా? తెలీదా? బ్యాడ్. ఇక్కడ నిన్ను ఏసేయాలని తీసుకొచ్చాను. నేను చంపకుండానే నువ్వు చస్తావు. నీకు చావాలని లేదు, నాకు చంపాలని లేదు. అయినా నువ్వు చేస్తావు, చావాలి. అదెలా అంటావా? ఇలా పడిపోవాలమ్మా, పడిపోవాలి ప్లీజ్. అది అసలు కూతురు బాత్తో చేస్తుంటే మధ్యలో నిన్నెవడే ఇస్తాడరా? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? నీ కొడుకు మీనా ప్రాణాలు తీయిపోయాడు. సమయానికి నేను వెళ్ళాను గనక ఆమె బతికి బయటపడింది. నువ్వు వెళ్ళకపోతే నువ్వు తోడబడేది. చాలా ఎవరు కవయా? ఎవరితో గుడ్డి దాన్ని దిక్కుమాల దాన్ని నా కొడుకేదో చేశాడని అని సాగు కొడతావా? ఏమ్మా మావయ్య, పెద్దవాడి అని ఊరుకుంటున్నాను. మరోసారి మీనాని హీనంగా మాట్లాడితే మరీ అద్దక్కదు. జాగ్రత్త సురేష్. నోర్మయ్, త్వరలో ఆయనకు అల్లుడు కాబోతున్నా. ఆయన పట్టుకుని ఏమిటా మాటలు? ఈ మనిషికి నేను అల్లుడా? ఎవరన్నారు? నేనంటున్నాను, త్వరలోనే నీకు ప్రియాంకకు పెళ్లి. లేదత్తయ్య, నేను మీనాని ప్రేమించాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను. నేను వద్దంటే? అత్తయ్య, అత్తయ్యనే నాకున్న వాళ్ళని పోగొట్టుకుని నేను మీ తాతయ్య దగ్గరికి వచ్చిన రోజుల్లోనే మీ అమ్మా నాన్నని యాక్సిడెంట్లో పోగొట్టుకుని నువ్వు అనాథ అయ్యావురా. నాకు బిడ్డల్లేని లోటు తీరిందనుకుని పసిగుడ్డువైన నిన్ను నా గుండెలకు హత్తుకున్నాను రా. ఎన్నోసార్లు మీ తాతయ్య నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు. వద్దు నాన్న, ఈ బాబుని పెంచుకుంటూ గడిపేస్తానన్నాను. ఒరే, అమ్మ అని పిలిపించుకోకపోయినా నీకు అమ్మనయ్యానురా. నువ్వు తప్పటడుగు లేస్తుంటే మురిసిపోయాను, నువ్వు అల్లరి చేస్తుంటే ఆనందించాను. నిన్ను నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాను రా. నా జీవితం అంతా నువ్వే అనుకున్న నా మాట కాదని ఒక గుడ్డి పిల్లని పెళ్లి చేసుకుంటానంటావు నువ్వు. అత్తయ్య, అమ్మలా నన్ను పెంచినందుకు నిన్ను పూజిస్తాను, అత్తయ్యగా నిన్ను అభిమానిస్తాను, గొప్ప మనసున్నదానిగా నిన్ను గౌరవిస్తాను. కానీ నీ మాట కోసం నా కళ్ళతో లోకాన్ని చూసే ఓ అమాయకురాలికి అన్యాయం చేయలేను. ఒరే, నీ మాట కాదని ఆమెను పెళ్లి చేసుకుని నీ ముందుకు రాలేను, అందుకే ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను.
సురేష్ సురేష్ ఏమిటిది మీనా సురేష్ మన విషయం మా అత్తయ్యతో చెప్పాను ఆవిడ ఒప్పుకోలేదు ఆవిడ్ని ఆ ఇంటిని అందరినీ వదిలేసి నీకోసం వచ్చేశాను సురేష్ మీనా నేను వదులుకున్న వాటికంటే అందుకున్నది ఎంతో విలువైందని నాకు తెలుసు ఇక జీవితాంతం నీ చేతిని వదిలిపెట్టను సురేష్ బాబు మీనా జరిగిందంతా చెప్పింది నువ్వు ఇంటికి వెళ్ళాక నిజంగా నువ్వు మీనాను ప్రేమిస్తే తప్పకుండా వస్తావని మేమందరం అనుకుంటున్నాం అనుకున్నట్టే వచ్చేశాడయ్యా ఇక వీళ్ళ ప్రేమ కథకు ముగింపు పెళ్ళే ఇంకా ఆలస్యం ఎందుకండి కానివ్వండి పెళ్లి సందడి స్వాగతం స్వాగతం యువ ప్రేమికులకు స్వాగతం ప్రేమతో ప్రేమనే గెలిచిన జంటకు స్వాగతం మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తున్నది మా హృదయం శుభాకాంక్షలే అందిస్తూ చేయిస్తాము మీ కళ్యాణం శుభమస్తని అంటూ మోగించేస్తాం సన్నాయి మేళాలే అబ్బా చూడరా మనాడు ఎంత వెలిగిపోతున్నాడు కౌన్ బనేగా కరోడ్పతిలో కోటి గెలిచినట్లేడు అయ్య బాబోయ్ అన్నమాట తప్పలేని రాముడంటి పిల్లవాడు అల్లుడైతే మామగారికి ఎంత టెక్కో యాబోలా జనార్దన టీ పార్టీ అయ్యే మందునరే ఇలాంటి ప్రేమ కళ్ళార మళ్ళీ చూడలేము సోదరా ఇలాంటి జంట లోకాన లేని లేదు చూడరా వేదిక కడోయ్ పెళ్లి ఎప్పుడోయ్ ముచ్చటైన మూడు ముళ్ళ బిందు ఎప్పుడోయ్ అది కావాలంటే చూడాలంట శుభలగ్నం ముందు వెల్కమ్ స్వాగతం స్వాగతం యువ ప్రేమికులకు స్వాగతం ప్రేమతో ప్రేమని గెలిచిన జంటకు స్వాగతం అమ్మోయ్ అమ్మోయ్ ఎవరు చూడకుండానే బావే హత్తిని గిల్లేస్తున్నాడే అమ్మ దొంగ కోరుకున్న పిల్లవాడి కోర చూపు గుచ్చుకుంటే ఎర్రబడ్డ పిల్ల బుగ్గకింత నిక్కు ఆగవే బామామని వన్స్ మోర్ చూసేయని అబ్బా ప్రేమతోటి పిల్లదాని పేసి చూసుకుంటూ పట్టుబడ్డ పిల్లగాడికింత సిక్కు లాల్ సలాం వసాయన లవ్ కిస్సే ఇమ్మందున ప్రేమా జిందాబా ప్రేమించు అన్న పెద్దలకు జిందాబాద్ బడీ అచ్చీ బాత్ గుండె ధైర్యమున్న వాడే సింధు బాత్ ధనం కాదురా బలం కాదురా మంచి మనసు ఉన్నవాడే మనిషి సోదర ఆ మనిషి తన గల పిలగాడే మన బంధు అయినాడు అత్తయ్య మీరు భార్యాభర్తలా మీనా అత్తయ్య కూతురా మై గాడ్ నమ్మలేకపోతున్నాను కొన్ని నిజాలు నమ్మలేనట్టుగానే ఉంటాయి బాబు అత్తయ్యకి మీనా ఎవరో తెలుసా అంకుల్ తెలుసు అయినా ఇంకా తల్లి మనసును చంపుకొని తెలియనట్టే ప్రవర్తిస్తోంది మావయ్య
నేనిప్పుడే అత్తయ్య దగ్గరికి వెళ్తాను. మీలాంటి మంచి మనుషులకు దూరమై ఎంత పొరపాటు చేసిందో తెలియజేస్తాను. కన్న బిడ్డని భర్తని కాదనుకుని ఎంత తప్పు చేస్తుందో అర్థమయ్యేట్టు చెప్తాను. మనమంతా కలిసేట్టు చేస్తాను. ఆ సురేష్ గాడేమో కౌశల్యని ఎంటుకు ముఖ్యంగా కట్టేసి వెళ్ళిపోయాడు. అనుభవించట్లేదని నా కూతురేమో ఫారెన్ ప్రయాణం కట్టేసింది. ఇంకేముంది, 4-5 రోజుల్లో ఆ గుడ్డిది సురేష్ గారిని పెళ్లి చేసేసుకుంటది. అప్పుడు ఇంటికి అడ్డై వస్తుంది, మీ ట్రూప్ అందరిని ముందు బయటికి దొరుకుతుంది, మీరంతా కలిసికట్టుగా ముష్టి చెప్పు చేతిలో పెట్టుకొని నడిపించునావా నడి చంద్రమున దేవా అంటూ అడుక్కుంటూ పాటలు పాడుతారా? ఏటి చిక్కిన మొక్క కాదు ఆ గుడ్డిదాన్ని. నువ్వు మీరు వస్తలేదవా? వేసేస్తే అవుతుందో తెలుసా? ఆ సురేష్ గారు ఆ గుడి దానికి వస్తున్న 4 రోజులు ఏడుతాడు, 5వ రోజున ఇంకో కుంటిదాన్ని తగులుకుని పెళ్లి చేసేసుకుంటాడు. అప్పుడు ఈ ఆస్తి మొత్తం దాని పేరు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఆ తర్వాత ఇందాకటి పడాడే, నడిపించున్నావా నడి చంద్రముల దేవా, అది మన ఖాయమైపోద్ది. ముచ్చి చెప్పు రెడీ చేసుకో. అందుకని ఏం చేయమంటావు? వాట్ టు డూ? నీ నోటి మాట నిజం కావాలి. ఆ సురేష్ గారిని ప్రియాంకన్ చేసుకోనప్పుడు ఆ సురేష్ గారు చచ్చి తీరాలి. ఎందుకంటే ఆడిపోయాక ఆ గుడ్డిది ఈ కొంపజోలికి రాదు. కన్న బిడ్డలా పెంచుకున్న కుర్రోడు చచ్చేసరికి దిగులుతో కౌశల్య మంచాన పడుతుంది. అప్పుడు దిక్కుమొక్కులేని ఈ కొంపకి చుట్టంగా నేను ఒక్కడే దిక్కవుతాను. టోటల్ ప్రాపర్టీ మన గుప్పెట్లో ఉంటది. ఎంత దారుణంగా ఆలోచిస్తున్నావురా? నా ప్రాణమైన నా బాబు ప్రాణాలు తీయాలనుకుంటావా? ఒరే, ఆత్మీయులను చేరదీసినందుకు ఆస్తి కోసం నా బిడ్డనే చంపాలనుకుంటున్నారా? ఉండండి, మీ అందరి సంగతి చెప్తాను, పోలీసులో చెప్తాను, మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తాను, జైల్లో పెట్టిస్తాను. అది పారిపోతుందిరా, విషయం బయట పెట్టిందంటే మన కొంప మునిగిపోద్ది. నా కొడుకుని చంపాలనుకుంటారా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. అత్తయ్య 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 రే, మన కథడి తెలిసిపోయిందిరా. అయితే వేసేస్తా. చూసావా, మంచి వాళ్ళని కాదనుకుని చెట్టు వాళ్ళని చేరదీసినందు ఫలితం తప్పు నాదే. దేవుడు లాంటి సీను మావైని అమాయకమైన నీ కన్న బిడ్డని వదులుకొని చాలా తప్పు చేసావత్తయ్యా. ఇవాటికి కూడా వాళ్ళు ఏమి ఆశించక నిన్ను ప్రేమిస్తున్నారు. వాళ్ళని ఇంకా దూరం చేసుకో, దూరం చేసుకోక అత్తయ్య, దూరం. తన బిడ్డ లాంటి వాడిని కూడా చూడకుండా తనకి ఇష్టం లేని పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడని ఇంత ఘోరం చేసింది. కొన ఊపిరితో ఉన్నట్టున్నాడు, అంబులెన్స్ కు ఫోన్ చేయండి. ఎంత నంగనాశిలా బయటికి కనపడతా నీ మనిషి. డాక్టర్, సురేష్కి ఎలా ఉంది?
కొనప్రాణం ఉంది, బ్రతకడం కష్టం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఒకసారి మేము అందరూ వెళ్ళి చూడొచ్చు సార్? అందరూ వెళ్ళడం కుదరదు. కావాలంటే కావాల్సిన వాడు ఒక్కడు వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళమ్మా. దౌర్భాగ్యరాలని ఆఖరిసారిగా చూసి వెళ్దామని వచ్చారా? కాదు కౌసల్య, నీ తరఫున వాదించబోయే లాయర్ని తీసుకొచ్చాను. రమ్మా. అమ్మా, నా తరఫున నువ్వు వాదించబోతున్నాను. అమ్మా, నీకు పాలు పట్టలేదు, అన్నం పెట్టలేదు, తల్లి ప్రేమ పంచలేదు, ఏమి చేయలేదు. ఎందుకమ్మా, ఎందుకు ఈ తల్లిని కాపాడాలనుకుంటున్నా? నిర్దోషివి గనక జీవితంలో నేను అడిగినవన్నీ ఇచ్చిన నా తండ్రి నిన్ను రక్షించమని అడిగాడు గనక. అమ్మా మీనా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నాకు ఇప్పుడు అర్థమైంది, నేను వదిలేసిన పసిపిల్ల కళ్ళు లేనిది కాదమ్మా. మనుషుల్లో మంచితనాన్ని చూడలేక, నడవాల్సిన దారి తెలుసుకోలేక ఇన్నేళ్ళు గడిపేసిన నేనమ్మా నిజంగా కళ్ళు లేనిదని. చూడండి కౌసల్యాదేవి గారు, నేను ఇక్కడికి వచ్చింది ఓ లాయర్గా మాత్రమే. మీకు నాకు మధ్య లాయర్కి క్లయింట్కి ఉన్న సంబంధం మాత్రమే, అర్థమైంది కదా? అర్థమైంది. కేసుకి సంబంధించినంత వరకు అసలేం జరిగింది, ఎలా జరిగింది వివరంగా చెప్పండి. అమ్మా మీనా, సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా ఆమె హత్య చేయబోయిందనే నిరూపిస్తున్నాయి. ఆమె నిర్దోషి అని మనం ఎలా నిరూపించగలం? నిజమేనమ్మా, మనకి ఏ సాక్ష్యం ఉందని వాదిస్తాం? నాన్న, నిజాన్ని నిరూపించడానికి కూడా కొన్నిసార్లు అబద్ధాలు అవసరం అవుతాయి. ఏమిటమ్మా నువ్వు అనేది? సాక్ష్యాలు మన దగ్గర లేకపోయినా ఉన్నాయని అబద్ధం చెప్తే అసలు నేరస్తుడు అవేంటో తెలుసుకోవడానికి బయటకు వస్తాడు. ముందుగా నేను ఒకసారి డాక్టర్ అంకుల్తో మాట్లాడాలి. ఒక దెబ్బకి రెండు పెట్టలని సురేష్ గాడిని వేసేసాం, కౌశల్యదేవిని లోపల తోసేసాం. అది బాగానుంది కానీ బాబు, ఆ కౌశల్యమ్మ తరపు కేసు ఆ గుడ్డుపిల్ల టేకప్ చేసింది కదా, రేపు కోర్టులో గట్టిగా వాదించేసి కేసు తిప్పేస్తే. ఏడు తిప్పేది? పప్పులో తెడ్డు. మీరు ఏ ధైర్యంతో ఈ కేసు టేకప్? ఆమె నిర్దోషి అని మీరు ఎలా నిరూపించగలరు? ఆమె నిర్దోషి అయితే దోషి. ఆమె నిర్దోషి అనడానికి మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఆవిడ నిర్దోషం చెప్పడానికి దోషులు ఎవరో చెప్పడానికి ప్రూఫ్లు విట్నెస్లు అవసరం లేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎవరైతే గాయపడ్డారో ఆ మనిషి మిస్టర్ సురేష్ కోలుకుంటున్నాడు. రేపు ఉదయం కోర్టుకు వచ్చి అసలు విషయం చెప్పబోతున్నాడు. ఏమంటారు డాక్టర్ భాస్కర్? ఎస్, మిస్టర్ సురేష్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అంతగా గాయపడ్డ అతను ఇంత త్వరగా కోలుకోవటం నిజంగా ఒక మిరకిల్. రేపు ఉదయం అతను డెఫినెట్ గా మాట్లాడతాడు. రేపు కోర్టుకు వస్తున్నాడట. వాడు చెప్పాడంటే మనం చచ్చేవే. నేను ఒక్కటినే వేస్తుంటే పర్ఫెక్ట్ గా వేసేవాడిని. నువ్వే పెద్ద బొబ్బిలి బ్రహ్మణం లాగా కత్తి పట్టుకుని పోస్ కొట్టి రాంగ్ పోటు పొడిచావు. ముందు నిన్నే చేయాలి. కరెక్ట్ బాబు. వారి పిచ్చి నా కుమారా, ఇప్పుడు మనకు కావలసింది ఆవేశం కాదురా, ఆలోచన. కరెక్ట్. తెల్లారి తేడు నోరు తెరవచ్చు, ఈ లోపే ఆడి బతుకు తెల్లారిపోతే. అంటే
ఆడున్నది చిన్న ప్రైవేట్ ఆసుపత్రిలో. మనం ఫుల్ బందోబస్తు వెళ్ళి తెల్లారే లోపు ఆడిని వేసేయాలి. మీరు అనుకున్నది జరుగుతుందంటారా? మా అమ్మాయి మీద నాకు నమ్మకం ఉందండి. మీ అమ్మాయి చాలా రిస్క్ తీసుకుంటుంది. పన్నెండైంది, డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇవ్వాలన్నారు, ఇంకా రాలేదేంటి? ఆసుపత్రి మొత్తం ఎత్తుకండి, వెళ్ళండి. అంకుల్, డాక్టర్ అంకుల్. ఏంటి అంకుల్, గంటకు ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వాలన్నారు కదా, రాలేదేంటి? డాక్టర్, డాక్టర్, నర్స్, నర్స్, నర్స్. ఏమైంది? హలో మీనా. అమ్మ మీనా, ఏయ్ విక్కీ, తలుపు రాకీ బాబు. అది తప్పకుండా ఇడ్డీ వస్తుంది, జాగ్రత్త.
గుడ్డిదని నీకే ధైర్యాలు ఉంటే ఉండాలి. ఈ కేసులో సాక్ష్యాలు ఆధారాలే కాక చట్టానికి న్యాయానికి సంబంధించిన ప్రముఖులు ఐ విట్నెస్ గా ఉండటం వలన పాపారావు, అతని కొడుకు విక్కీ, లింగరాజులు నేరస్థులుగా నిరూపణ అయింది. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం వీరి ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ శ్రీమతి కౌసల్యను నిర్దోషిగా విడుదల చేయడమైనది. ఈ కేసులో ఏ విధమైన సాక్ష్యాలు లేకపోయినా టేకప్ చేసి అతి తెలివిగా ప్రాణాలకు తెగించి నేరస్థులను బయటపెట్టిన మిస్ మీనాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కోర్టు మెట్ల మీదే నా కారణంగా విడిపోయిన మీ ఇద్దరు మళ్ళీ నా కారణంగానే కలిస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది నాన్న. అమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. అమ్మా మీనా, ఇన్నేళ్ళు కళ్ళు మూసుకుపోయి నిన్ను దూరం చేసుకున్నాను, ఇప్పుడు నా కళ్ళు తెరిపించి నువ్వు దూరం అయిపోతావమ్మా. అమ్మా, ఇంతకాలం నన్ను నాన్నగారు చూసుకున్నారు, ఇక నుంచి నాన్నగారిని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు. ఎక్కడికమ్మా నువ్వు వెళ్ళేది? అదిగో వాళ్ళ కోసం, వాళ్ళ దగ్గరికి, వాళ్ళ కళ్ళ ముందున్న చీకట్లో వెలుగు నింపాలి. అందుకు నేను ముందుకెళ్ళాలి. నాకు తోడుగా, నాకు చేయి అందించి తీసుకెళ్ళడానికి సురేష్ ఉన్నాడు. నాకు మీ దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. మనిషిగా